Welcome to Nagari. Please like, share, subscribe and do comment. చూసుకుంటే ఇండియాని థర్డ్ వరల్డ్ ఎకానమీ అంటారు థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే దీనికి ఒక స్పెసిఫిక్ పారామీటర్స్ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు కంట్రీస్ ఆర్ డివైడెడ్ ఆన్ టూ ఫ్రంట్స్ కదా జనరల్గా కంట్రీస్ అంటే నేషన్ స్టేట్స్ ఆర్ దిస్ దీస్ ఆర్ డివైడెడ్ ఆన్ టూ ఫ్రంట్స్ బ్రాడ్లీ ఒకటి ఎకానమీ ఒకటి పాలిటిక్స్ సో పాలిటిక్స్ అనేది ఇప్పుడు వరల్డ్లో ఒక రకమైన పాలిటిక్స్ నడుస్తుంది ఎక్సెప్ట్ చైనా ఆర్ సౌదీ అరేబియా లేకపోతే ఇలాంటి కొన్ని ఎక్స్ట్రిమిస్ట్ కండి ఎక్స్ట్రిమిస్ట్ కన్ కంట్రీస్ని తీసేస్తే రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ వాట్ పొలిటికల్లీ స్పీకింగ్ దే ఆర్ డెమోక్రటిక్ రిపబ్లిక్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్స్ అంటే దీస్ ఆర్ ఇండిపెండెంట్ స్టేట్స్ సావరన్ స్టేట్స్ హూస్ హెడ్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ హూస్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఆర్ హూస్ లెజిస్లేటివ్ బాడీస్ ఆర్ రిలెక్టెడ్ ఫ్రమ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అంటే ప్రజలు వాళ్ళ పాలకుల్ని వాళ్ళే ఎన్నుకుంటారు పాలకులు కూడా కాదు అంటే ఒక రకమైన దే వాళ్ళు వాళ్ళు లైక్ హూ ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద కంట్రీ దే ఆర్ చోజన్ బై ద పీపుల్ సెల్స్ దే ఆర్ కాల్డ్ ద డెమోక్రటిక్ రిపబ్లిక్స్ విచ్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ టుడే ఫాల్ ఇన్ టు సో పొలిటికల్లీ ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ రిపబ్లిక్ దీంట్లో అమెరికన్ పొలిటికల్ రిపబ్లిక్ అమెరికన్ అమెరికా ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ యూకే డెమోక్రటిక్ రిపబ్లిక్ అమెరికా అనేది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ అంటే హయ్యెస్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ప్రెసిడెంట్ ఉంటాడు యూకే అనేది పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంట్ ప్రిసైడ్స్ అవర్ ఎవ్రీ లెజిస్లేటివ్ యాక్టివిటీ ఒక విధంగా బై ఎక్స్టెన్షన్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆల్సో అంటే లెజిస్లేచర్ అంటే ఎవరైతే చట్టాలు చేస్తారో అది ఎగ్జిక్యూటివ్ అంటే ఆ చట్టాలను ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అది సో ఇది బ్రాడ్గా మన టర్మ్స్ సో బట్ దీస్ ఆర్ డెమోక్రసీస్ దీస్ ఆర్ ఆల్ డెమోక్రటిక్ రిపబ్లిక్స్ రైట్ పొలిటికల్లీ మనని మనం డిస్టింగు చేసుకోవడానికి ఇండియా ఇస్ ఆల్సో డెమోక్రటిక్ రిపబ్లిక్ రైట్ సో బట్ ఇవన్నీ ఈక్వల్ అంటే థియరటికలీ స్పీకింగ్ ఆల్ దిస్ షుడ్ బి ఈక్వల్ అండ్ పేపర్ ఆల్ దిస్ షుడ్ బీ ఈక్వల్ అండ్ పేపర్ బట్ ఎకనామికలీ స్పీకింగ్ దీస్ ఆర్ నాట్ ఈక్వల్ కంట్రీస్ యుఎస్ఏ అనేది ఎకనామికలీ చాలా అడ్వాన్స్డ్ ఈరోజు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీ అంటాం దాన్ని అండ్ వాళ్ళ ఎకానమీ నుంచి వాళ్ళకి వచ్చే పవర్ అవన్నీ మనం చూస్తాం దే డిక్టేట్ ద కల్చర్ త్రూ అట్ ద వరల్డ్ ఆబ్వియస్లీ ఒక కంట్రీ వరల్డ్ కల్చర్ని డిక్టేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు బట్ యా దిస్ ఈజ్ వాట్ హ్యాపన్స్ రైట్ వాళ్ళు అట్లనే ఇప్పుడు యూకే అమెరికా అంత పవర్ లేకపోయినా కానీ వీరుండే అలైజ్ కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ఇండియా కన్నా కొంచెం పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు వరల్డ్ సెకండ్లో బిగ్గెస్ట్ ఎకానమీ ఆఫ్ చైనా కూడా ఉంది అనుకోండి ఆఫ్కోర్స్ బట్ ఇఫ్ ఈ అవుట్ చైనా యూకే టాప్ త్రీ టాప్ ఫోర్లో ఉంటుంది సో దే ఆల్సో రిలేటివ్లీ సేమ్ పవర్ సో వీటిని ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటారు యూకే అయినా లేకపోతే యుఎస్ఏ అయినా లేకపోతే ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి ఏంటంటే వీళ్ళు పొలిటికలీ స్పీకింగ్ దేష్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఏంటి అంటే ఒక కంట్రీ ఫంక్షన్లో ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో పనిచేయడానికి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ద ఫౌండేషనల్ పిల్ పిల్లర్స్ అపాన్ విచ్ అంటే బేసిక్ ఫ్రేమ్ వర్క్ అపాన్ విచ్ కంట్రీ ఆపరేట్ ఇండియాలో మాట్లాడితే వాట్ ఆర్ ద పిల్లర్స్ వాట్ ఆర్ ద బేసిక్ ఫంక్షనరీస్ ఆఫ్ ద స్టేట్ ఇందాక చెప్పినట్టు లెజిస్లేచర్ లెజిస్లేచర్ అంటే ఏం చేస్తుంది చట్టాలు తయారు చేస్తారు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అంటే ఏం చేస్తారు ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేయడము కలెక్ట్ అయిన ట్యాక్స్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఇలాంటి పనులు చేస్తారు ఇంకొక వింగ్ ఆఫ్ ది ఏంటి జుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడన్నా వాళ్ళ హద్దులకు మించి బిహేవ్ చేసినప్పుడు జ్యుడిషియరీ ప్రజలు ప్రజలను ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు ఎందుకంటే చట్టాలని అంటే ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో కాన్స్టిట్యూషన్లో ప్రజలకి ఈ హక్కులు ఏవైతే ఇన్ అవి సక్రమంగా జరుగుతున్నాయా లేవా అవి జరగనప్పుడు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు వెళ్ళి జుడిషియరీ చెప్పాలి జ్యుడిషియరీ రోల్ ఏంటంటే ఈ చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నా లేదా అని ప్రొటెక్ట్ చేయడం ఆర్ ద వింగ్స్ ఆఫ్ ద స్టేట్ స్టేట్ అంటే మళ్ళీ మన తెలంగాణ స్టేట్ మహారాష్ట్ర స్టేట్ మధ్యప్రదేశ్ స్టేట్ ఇట్లాంటి స్టేట్ కాదు పొలిటికల్గా మాట్లాడుతున్నప్పుడు స్టేట్ అనేది కంట్రీ ఇప్పుడు మనం జనరల్ ఇండియా ఇస్ వాళ్ళు వాటికాల ఇండియా ఇండియా ఇస్ అ కంట్రీ కంట్రీ అనేది ఒక స్పెసిఫిక్ అనమాట కంట్రీ ఫిజికల్గా బౌండరీస్ని డిసైడ్ చేస్తుంది నార్త్లో హిమాలయాస్ నుంచి కింద బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ ఇదంతవరకు ఫిజికల్గా మనం ఇది ఈ ఇన్ దిస్ ఫిజికల్ జియోగ్రఫికల్ బౌండరీస్ ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని మనం ఇండియా అని చెప్తున్నాం సో అదొక జియోగ్రఫికల్ లొకేషన్ అది కంట్రీ అనేది బట్ పాలిటికల్గా మాట్లాడితే యాజ్ పాలిటీ స్టేట్ అనేది ఏంటంటే ఇండియా అంటే వీ కాల్ ఇట్ ఇండియన్ స్టేట్ అంటే స్టేట్ అనేది ఒక సిద్ధాంతం కదా అంటే ఒక ఐడియా కదా సో విన్ వీఆర్ టాకింగ్ ఇప్పుడు ఇండియా ఎస్ ఇండిపెండెంట్ కంట్రీ అంటున్నాము ఇండియా అంటే ఏంటి లైక్ వాట్ డు వి కంట్రీ లైక్ వాట్ హౌ టు వి డిఫైన్ ఇండియా యాజ్ దిస్ ఫిలాసఫికల్ ఐడియా ఆఫ్ దిస్ కంట్రీ ఈ విత్ ఇన్ బౌండరీస్లో ఉండే ఒక పొలిటికల్ ఎంటిటీ నేను ఇండియా అంటున్నాము సో దాన్ని మనం ఇప్పుడు స్టేట్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్టే బట్ ఫర్ బ్రాడ్గా ఈరోజు ఫర్ డెఫిన ఫర్ పర్పసెస్ ఆఫ్ దిస్ వీడియో ఈ విత్ ఇన్ దిస్ బౌండ్రీస్లో ఎగ్జిస్ట్ అవుతుంది ఏదైతే ఒక పొలిటికల్ ఎంటిటీ ఉందో ఇండిపెండెంట్ పొలిటికల్ ఎంటిటీ దాన్ని మనం ఈరోజు స్టేట్ స్టేట్ ఫర్ ఫర్ టుడేస్ బెనిఫిట్ ఆర్ టుడేస్ డేస్ ఈరోజు ఎగ్జి ఎపిసోడ్ పర్పసెస్ కోసం లెట్ లేటెస్ట్ కన్సిడర్ దాట్ డెఫినేషన్ టు బి కరెక్ట్ అంటే ఈ జియోగ్రఫికల్ బౌండరీ కండిషన్స్లో ఏదైతే ఒక ఏరియా ఉందో దాంట్లో ఉంటున్న పొలిటికల్ ఎంటిటీని ఇండియన్ స్టేట్ అంటారు సో ఇండియన్ స్టేట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఈస్ లైక్ సెట్ లెజిస్లేట్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ ప్రెస్ కూడా దీనిలో ఒక రోల్ ఉంటుంది బట్ దాట్ ఈస్ ఫర్ అనదర్ డే సో ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే డెఫినేషన్స్ ఏంటి ఇప్పుడు ఇండియన్ స్టేట్ ఉందా దీనికి దాంట్లో ఇండియన్ స్టేట్ అని కాదు ఏదైనా కానీ ఫస్ట్ వరల్డ్ కంట్రీ అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ ఉండాలి గవర్నమెంట్ నాలుగేళ్ళు ఎందుకంటే డెమోక్రసీస్ కదా బై డెఫినేషన్ డెమోక్రసీలో గవర్నమెంట్లు మారుతుంటాయి ఎవ్రీ నాలుగేళ్ళకో ఎవ్రీ ఏళ్ళకు ఎవ్రీ ఐదేళ్ళకో ఎవ్రీ పదేళ్ళకో ఒకసారి గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి ఈ మారిన ప్రతిసారి కంట్రీ అవుట్లుక్ మారొద్దు కంట్రీకి దానికంటూ ఒక ఇన్హరెంట్గా ఎసెన్స్ అనేది ఉండాలి యుఎస్ఏ అని మనం మాట్లాడుతున్నప్పుడు ఒబామా యూఎస్ఏ ట్రంప్ యుఎస్ఏ జార్జ్ బుష్ యూఎస్ఏ అట్లా కాదు యూఎస్ఏకి ఒక ఐడెంటిటీ ఉంది అది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అని ఒక కల్చర్ సెట్ అయి ఉంది అది ఎట్లా ఎన్ఫోర్స్ అవుతుంది ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఫోర్స్ చేస్తాయి సో ఇన్స్టిట్యూషన్స్ అనేది ప్రైమరీ రోల్ అన్నట్టు అండ్ యుఎస్ఏ ఒక హిస్టరీ చూసుకుంటాం మనము ఎబ్రహం లింకమ్ టైం నుంచి లేకపోతే వాళ్ళ ఎర్లీ జార్జ్ వాషింగ్టన్ టైం నుంచి ఒక కాంటినిటీ అనేది ఉంటుంది ఇట్స్ త్రీ హండ్రెడ్ ఇయర్ త్రీ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ కాంటినిటీ సో ఒక ఇన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ అనేది వాళ్ళ లోపల వాళ్ళు ఇన్గా బిల్డ్ చేసుకుంటారు ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేసి ఒక కల్చర్ అనేది సెట్ చేసారు అన్నట్టు ఇది నాలుగు వేళ్ళకి ఒకసారి ఐదు ఒకసారి మారదు స్టెబిలిటీ అనేది ఉంటుంది అన్నట్టు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది జరగదు దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ కన్సిడర్డ్ ఎ ఫస్ట్ వరల్డ్ నేషన్ ఇది వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వరల్డ్ కంటే అనిపించుకోవడానికి నెక్స్ట్ ఏంటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎకనామికలీ ప్రజలు ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మినిమం ఉండాలి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మోటాలిటీ రేటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవన్నీ ఒక హయ్యర్ స్టాండర్డ్లో ఉండాలి ఇన్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ దీస్ ఆర్ ద మార్కర్స్ దట్ మార్క్ మార్క్ దీస్ ఆర్ ద మార్కర్స్ దట్ మార్క్ దీస్ ఆర్ ద మార్కర్స్ దట్ మార్క్ సంథింగ్ యాజ్ ఏ ఫస్ట్ వరల్డ్ నేషన్ రైట్ ఇండియా అని థర్డ్ వరల్డ్ నేషన్ అంటారు ఫస్ట్ వరల్డ్ నేషన్ కాదు సెకండ్ వరల్డ్ నేషన్ కాదు వీఆర్ థర్డ్ వరల్డ్ నేషన్ మనము ఇండియాని ఎట్లా చూస్తామని పక్కన పెడితే పాలిటీ అది ఇది పాలిటీ అనేది ఏంటంటే అప్రూవల్ ఆఫ్ అదర్ కంట్రీస్ స్టేట్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయి అంటే కంట్రీలో నువ్వు నీ అంతటి ఉంటా అంటే సరిపోదు నిన్ను నువ్వు నువ్వే అని చెప్పి గుర్తించి నీ పియర్స్ అంటారు కదా ఎందుకంటే ఇది ఒక లార్జర్ సొసైటీ లెక్క వాళ్ళందరూ నువ్వు మంచోడి వాళ్ళందరూ నిన్ను అప్రూవ్ చేస్తేనే నీకు ఒక రకమైన లెజిటిమిటీ వస్తుంది రాదు నేను ఎవరితో ఉన్నా అంటే నార్త్ కొరియా లాంటి కొన్ని కంట్రీస్ ఉంటాయి హెర్మిట్ కింగ్డమ్స్ అంటారు వీటిని ఏంటంటే దే డో నాట్ డీల్ విత్ అదర్ కంట్రీస్ అట్లీస్ట్ ఇన్ థియర్కి వాళ్ళు ఉండే వేరే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఒక రిజెక్టెడ్ కంట్రీలో ఉంటారు అనమాట అట్లాంటి కంట్రీస్ కొన్ని రేర్ ఉంటాయి సౌత్ సూడాన్ ఇలాంటి ఆఫ్రికాలో చిన్న చిన్న కంట్రీస్ లేకపోతే ఇలా నార్త్ కొరియా ఇలాంటివి ఉంటాయి విఆర్ నాట్ దట్ మనము రెగ్యులర్ అన్ని కంట్రీస్తో డీల్ చేస్తున్నాము ఫారెన్ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ట్రేడ్ చేస్తున్నాము సో మనం ఈకో సిస్టంలో ఉన్నాము సో మనకి వేరే కంట్రీస్తో సంబంధాలు ఉన్నాయి అవి ఏం చెప్తున్నాయో దోస్ థింగ్స్ మ్యాటర్ వాళ్ళందరూ మనని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఎందుకు ఇందాక మనం చెప్పినట్టు ఏవైతే టూ పొలిటికల్ వింగ్ అండ్ ఎకనామిక్ వింగ్ ఏదైతే ఉందో పొలిటికల్ వింగ్లో మన ఇన్స్టిట్యూషన్స్ అంత స్ట్రాంగ్గా లేవు అని చెప్తారు వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీలు కనిపిస్తుంటాయి ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండదు ఒక థర్టీ ఇయర్ పీరియడ్ మనం తీసుకుంటే థర్టీ ఇయర్స్ ముందు ఏదైతే ఒక అప్రోచ్ ఉండేనో ఏదైనా ఒక పాలసీ పట్ల ముప్పై ఏళ్ళ తర్వాత మారిపోతాయి టోటల్గా కన్సిస్టెన్సీ ఉండదు ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనేది ఇండియాతోని ఎస్టాబ్లిష్మెంట్స్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్కి చేసుకుంటారు లేదా ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ అని ఉంది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఇది ప్రపంచ కంట్రీస్ అన్నీ సైన్ చేస్తున్నారు ఇండియా చేసింది కానీ ఒక రకం అది ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ గోల్స్ ఉంటాయి దానికి నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో ఇది చేస్తామని చెప్తారు ఏవాడు చేస్తున్నట్టు ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుందా నెక్స్ట్ ఉన్న గవర్నమెంట్ చేస్తుందా చెప్పలేమన్నట్టు వాళ్ళకి నమ్మకం ఉండదు ఎందుకంటే విచ్ ఈస్ ప్రూవెన్ బై హిస్టరీ ఆల్సో అంటే మన పట్ల కొంచెం భయస్ ఉంటుంది బట్ ఉన్నా కానీ మన లోపలికి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ ఉండదు పాలసీ లెవెల్లో అండ్ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో సో ఇన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ అనేది మన దగ్గర లేదు ఫస్ట్ పాయింట్ రైట్ ఎకనామికల్ స్పీకింగ్ ఆల్సో వీఆర్ నాట్ మన హ్యూమన్ లైఫ్ ఇండెక్ మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఈజ్ నాట్ ఆన్ పవర్ విత్ ద వెస్టర్న్ కంట్రీస్ సో దీస్ ఆర్ ద టూ ఫ్యాక్టర్స్ దీనివల్ల మనము ఈరోజు థర్డ్ వరల్డ్ కంట్రీ అనిపించుకుంటున్నాము ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచే మనం చూసుకుందాం అంతకుముందు ఏం జరిగిందని మనం ముందు ఎపిసోడ్లో కూడా చాలా మాట్లాడినాం బట్ యా ఫర్ టు డేస్ రీజన్స్ ఫ్రమ్ ద డే ఆఫ్ ఇండిపెండెన్స్ వీఆర్ బిన్ ఎ థర్డ్ వరల్డ్ కంట్రీ ఇన్ ద ఐస్ ఆఫ్ ద ఇన్ ఐస్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సాడ్లీ విచ్ ఇస్ ఆల్సో ట్రూ అంటే ఏది అన్డినైబుల్ కొన్ని విషయాలు ఉంటాయి కదా విచ్ ఇస్ ట్రూ రైట్ నో ఈ పర్పస్లో మనం చూద్దాం నైంటీస్లో లిబరలైజేషన్ అని కాన్సెప్ట్ వచ్చింది వివర్ ఇన్ రియలీ బ్యాడ్ సిచువేషన్ అగ్రికల్చరల్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఎకానమీ అనేది ఉందా ఎకానమీ అనేది స్ట్రాంగ్ కావాలి ఎట్లయితే స్ట్రాంగ్ జాబ్ డెవలప్ మళ్ళీ జాబ్ అని కాదు కానీ అంటే ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంది అది అంటే దానికో అంటే అట్లా ఉండాలి ఎట్లా అంటే సి మనం దీనికి ఫర్ దిస్ టు ఫర్ ఫర్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ బెటర్ మనం వీ టు గో టు ద కండిషన్స్ ఎట్ విచ్ ఇండియా గాట్ ఇండిపెండెంట్ అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి వాట్ వాస్ ద మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ వన్ ఇండియా వాట్ ఇండిపెండెంట్ అగ్రికల్చర్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాస్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఏవో ఒకటో రెండు అడపదడప గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే సోకాల్ ట్రెడిషనల్ జాబ్స్ ఉన్నాయో దోస్ వర్ విత్ గవర్నమెంట్ లేకపోతే ఇండియన్ రైల్వేస్ లేకపోతే పోస్టల్ సర్వీస్ ఇలాంటి రెండు మూడు గవర్నమెంట్ కంపెనీలు తప్పించి ప్రైవేట్ కంపెనీస్ కూడా కొన్ని ఇండియన్ టొబాకో కంపెనీ ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఉన్నా కానీ బ్రిటిష్ ఎస్టాబ్లిష్ అయినవి బట్ మోర్ ఆర్లెస్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ లేవు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నారు అండ్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాజ్ అగ్రికల్చర్ డిపెండెంట్ దీన్ని పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా గవర్నమెంట్స్ ఏవైతే స్టేబుల్గా ఉన్నాయో దే ట్రై టు ఇండస్ట్రియలైజ్ దీస్థింగ్స్ ఇండస్ట్రియలైజ్ ఎట్లా చేసారు ప్రైవేట్ సెక్టర్లో కాదు లార్జ్ స్కేల్ స్టేట్ ఆపరేటెడ్ ఇండస్ట్రియల్ సెక్టర్గా చేయడం చూసిర్రు అంటే కోల్ ఫ్యాక్టరీస్ లైక్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ మన ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ పెద్ద గవర్నమెంట్ కంపెనీ కంపెనీలు అనుకుంటాం మనము అవన్నీ ఇండస్ట్రీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీని ఎంప్లాయ్ చేశారు అండ్ ఒక్క ఇండస్ట్రీ ఒక్క కంపెనీ కింద యాభై వేల మంది లక్షల మంది ఇట్లా పనిచేసే విధంగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగింది విచ్ ఇస్ ద న్యాచురల్ కాన్సిక్వెన్స్ న్యాచురల్ స్టెప్ ఇప్పుడు మనము ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూసుకున్నా బేసిక్గా సిక్స్టీన్ సెవెంటీన్ సెంచరీ వరకు ఆర్ ఆల్సో ఇండియాకి వేరే రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి పెద్ద తేడా ఉండేది కాదు ఎవ్రీబడీ వాజ్ అగ్రికల్చర్ బేస్డ్ సో వీళ్ళకి రిచ్నెస్ అనేది ఎట్లొచ్చేది ఇంపీరియలిజం నుంచి రిచ్నెస్ వచ్చేదన్నమాట ఇంపీరియలిజం అంటే ఏంటి వేరే కంట్రీల మీద దాడి చేసి వాళ్ళు వనరులు లూటీ చేసి వీళ్ళ కంట్రీలకు పంపి చేసుకోవడం సో రిచ్ కంట్రీ ఆ పూర్ కంట్రీ అని ఎట్లా డిఫై డిఫైన్ అయ్యేది వీళ్ళు ఎంతమందిని ఆక్యుపై చేస్తే పది మంది అనేది ఒకటి తింటున్నాడు వంద మంది అనేది ఒక్కరు తింటున్నాడు వెయ్యి మంది అనేది ఒక్కరు తింటున్నాడు సో ఎంతమంది ఎక్కువ దోచుకొని తింటే వాడంతా రిచ్ అయ్యేటోడు అన్నట్టు బేసిక్గా కాలనీ కాలనియలిజం అంటే ఏంటి యూరోపియన్ కంట్రీస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మీద ఎందుకు పడ్డాయి ఇంగ్లండ్ వచ్చి ఇండియాని ఎందుకు ఆక్యుపైజ్ చేసిండు లేకపోతే ఆఫ్రికాలో ఇన్ని కంట్రీస్ ఎందుకు ఆక్యుపైజ్ చేసారు బికాస్ ఎకనామిక్ డెవలప్ ఎకానమీ అనేది డెవలప్ కావాలంటే దట్ వాజ్ ఓన్లీ వే అగ్రికల్చర్ చేసుకుంటే చేసుకున్నంత వరకే తిన్నాడు తింటాడు రైట్ బట్ ఇట్లా ఇమెన్స్ వెల్త్ అక్యుమిలేషన్ అనేది ఎట్లా జరుగుతుంది ఉంది వేరే కంట్రీలది రిసోర్సెస్ గుంజుకోవడము లేకపోతే ఇలాంటివి చేయడం దిస్ ఈస్ దీన్ని ఇంపిరియలిజం అంటారు మోడర్న్ లో మళ్ళీ కాలోనియలిజం ఇంపీరియలిజం ఇస్ అస్టెన్ కాలోనియలిజం ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఇంపీరియలిజం సో నెక్స్ట్ సో ఇట్లా జరిగేది బట్ సడన్గా ఒక డెవలప్మెంట్ జరిగింది అన్నట్టు విచ్ ఇస్ కాల్డ్ ఇండస్ట్రియలైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ ఏంటంటే కెమికల్ పవర్ని యూస్ చేసి మెషిన్స్ వాడి ప్రొడక్టివ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము లేకపోతే సార్ట్ ఆఫ్ థింగ్ అంటే స్టీమ్ ఇంజన్ ఇవన్నీ ఏం జరుగుతుంది అక్కడ కోల్ని బర్న్ చేసి స్టీమ్ ప్రొడ్యూస్ చేసి ఆ స్టీమ్తోని ఆ ప్రిషర్తోని మెషిన్స్ని మూవ్ చేస్తున్నాం సో దీని మెయిన్ రీజన్ ఏంటి ఎఫిషియన్సీ అనేది పెరిగిపోతుంది ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ అనేది ఇమన్స్ అయిపోతుంది అంటే ఒక మెషిన్ కెండు వాట్ థౌజండ్ పీపుల్ థౌజండ్ మెన్ కెండు ఎట్ అ మచ్ హయ్యర్ రేట్ ఎట్ అ మచ్ ఎఫిషియంట్ రేట్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియైజేషన్ ఎసెన్షియల్గా ఇది స్టీమ్ ఇంజన్ ఇన్వెన్షన్తోని యూ ఇంగ్లాండ్లో జరుగుతుంది సో ఈ రోజు వాళ్ళు ఏం ఏం చేయగలుగుతున్నారు సో సడన్గా దే హ్యావ్ దిస్ కెపాసిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఒక ఇంగ్లాండ్ అనే చిన్న కంట్రీ లక్ష మంది లేకపోతే కోటి మంది జనాభాతో వంద కోట్ల మందికి రెండు వందల కోట్ల మందికి ప్రోడక్ట్స్ సప్లై చేయగలుగుతారు వాళ్ళు దిస్ ఈజ్ కాల్డ్ ఇండస్ట్రియలైజేషన్ సో ఏం చేసిర్రు అట్లానే వీళ్ళు ఇన్ని రోజులు ఆక్యుపై చేసిన కండిషన్ వదిలేదు వాటిని అట్లనే పెట్టుకొని వాటిలోంచి రీసోర్సెస్ ఇండియాలో కాటన్ తీసుకోవడము కోల్ని తీసుకోవడం ఇవన్నీ తీసుకొని వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాక్టరీలలో ప్రోడక్ట్స్ తయారు చేసి మళ్ళీ మన ఇండియా లాంటి కంట్రీస్కి అమ్మడం దిస్ వాజ్ ద ప్యాటర్న్ సో ఇమ్మెన్స్ వెల్త్ అక్యుమలైజేషన్ అనేది జరిగింది అక్కడ ఇంగ్లాండ్లో జరిగింది యుఎస్ అనేది అప్పటి వరకు ఇంగ్లాండ్ నుంచే విడిపోయారు యుఎస్ అనే వాళ్ళు వాళ్ళు అక్కడ చిన్న చిన్న నార్మల్గా సెమీ ఇండస్ట్రియలైజ్ కంట్రీ అయ్యేది బట్ వరల్డ్ వార్ టూలో వాళ్ళు వెపన్లు అమ్మడము లేకపోతే బాంబులు తయారు చేయడము వెపన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో వాళ్ళు రిచ్ అయ్యారు అది వేరే స్టోరీ బట్ ఇండస్ట్రీ బేస్డ్గా వీళ్ళ వెల్త్ అక్యుమిలేషన్ అనేది జరిగింది సో చూసుకోండి మీరు ఒక ఎయిటీన్త్ లేట్ నైన్టీన్త్ సెంచరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ట్వంటీ సెంచరీలో మొత్తం మీ టాక్ దా హోల్ వరల్డ్ ఇవన్నీ ఇండియా మనం ఇండిపెండెంట్ అయినాం కదా సో మన పాలసీలు మనం తయారు చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అగ్రికల్చరల్ సొసైటీ ఏదైతే ఇంగ్లాండ్ యూఎస్ఏ వెస్టర్న్ కంట్రీస్ ఎయిటీన్త్ సెంచరీ వరకు ఉన్నాయో వివర్ స్టిల్ దాట్ ఇన్ ద ట్వంటీ సెంచరీ ఆల్సో సో న్యాచురల్గా మనం ఏం చేయాలనుకుంటాం ఇండస్ట్రియలైస్ కావాలి అనుకుంటాం సో గవర్నమెంట్ దీన్ని ఏం చేసుకుంది దీన్ని వెస్ట్లో ఏంటి ప్రైవేట్ ఎంటర్ప్రైజ్కి ఇచ్చేస్తారు ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అంటే ఏదన్నా ఇండస్ట్రియల్ ఇస్ట్లను ఏమైనా సెలెక్ట్ చేసి ఉద్యోగపతి సెంటర్ కదా వాళ్ళకి గవర్నమెంట్ రిసోర్సెస్ ఇచ్చి మీరు డెవలప్ చేయండి డెవలప్ చేస్తే మీ ఉద్యోగాలు జనరేట్ అయితే ఇట్ల కనమిక్ ఆక్టివిటీ అయిన అని చెప్పి వేస్ట్లో జరుగుతారు ఇండియాలో వీ డి నాట్ డూ దాట్ మనం ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ చేయలేదు గవర్నమెంటే ఆ పని చేయాలి అని చెప్పి ఒక రకమైన సోషలిస్ట్ పర్యటనలో వెళ్ళిన అది మంచిగా చేయడం అనేది మనం చెప్పలేము ఇప్పుడే బట్ అండ్ ఇట్స్ ఆల్సో పొలిటికల్ ఇష్యూ అయిపోయింది ఇది సో లెట్స్ నాట్ గోదేర్ బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ద డెవలప్మెంట్ ఆర్ ఇండస్ట్రియలైజేషన్ నెవర్ ఫుల్లీ హ్యాపెండ్ ఏవైతే రెండు మూడు చిన్న చిన్న కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ డిస్క్రిప్ట్ తీసుకుందాం బిలా అనే బిలా అనే ప్లేస్లో ఛత్తీస్గఢ్లో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది బిలాయ్ స్టీల్ ప్లాంట్ సో అట్లా ఇండియాలో చాలా మూలల్లో కొన్ని ప్లాంట్స్ పెట్టేసి అవేమనుకున్నారు దాట్ విల్ జనరేట్ ఇనఫ్ ఎకనామిక్ యాక్టివిటీ సో ఆటోమేటిక్గా బిలాయ్ చుట్టూ ఒక సిటీ అనేది రావాలి అనుకున్నాం బిలాయ్ చుట్టూ పెద్ద సిటీ ఏం కాలేదు ధనబాద్లో సేమ్ ధనబాద్లో కూడా కోల్ ఫ్యాక్టరీస్ సిఏలు బీసీఏ అన్నీ ఉన్నాయి అక్కడ కూడా ఏదో పెద్ద ఇదో ఇండస్ట్రియల్ సిటీ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి దాట్ వాజ్ అ ప్లాన్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో ఎవ్రీ ఇయర్ దాట్ వాజ్ అ యాక్టివిటీ మనం ఎక్స్టిమెంట్ చేసినాము కుదరలే కాలే ఎందుకు కాలేదంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అండ్ ఏవైతే హైదరాబాద్ లాంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ ఉన్నాయా ముంబై ఢిల్లీ వీటిలో పెట్టిన ఫ్యాక్టరీస్ ఈ సిటీస్ ఉన్నాయి కాబట్టి సిటీస్ సిటీస్ లాగానే డెవలప్ అయినా కానీ ఫ్యాక్టరీల వల్ల ఈ సిటీలకి పెద్ద ఉపయోగం జరిగిందేం లేదు మన హైదరాబాద్లో చుట్టూ చూసుకుంటే చాలా గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి అవి ఉన్నట్టు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు అన్నట్టు ఎస్ రైట్ సో ఏదైతే గవర్నమెంట్ ప్లాన్ ఉండిందో ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ యూనిట్స్ విల్ క్రియేట్ ఇన్ఫ్ ఎకానమీ వీటి చుట్టూ ఎకానమీ జనరేట్ అవుతుంది వీటి చుట్టూ ఎకానమీ ముందుకు వెళ్తుంది మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలోకి వెళ్తాము ఇండస్ట్రియలైజ్ అవుతాము అన్నది ఏదో గ్రాండ్ ప్లాన్ ఉండిందో దట్ హ్యాస్ లార్జ్లీ ఫెయిల్డ్ సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ చూసుకుంటే నైన్టీన్ నైంటీ వరకు ఇండియన్ ఇండస్ట్రియలైజేషన్ ఈ స్టోరీ హ్యాస్ బీన్ అ ఫెయిలియర్ స్టోరీ వీ డి నాట్ ఇండస్ట్రియలైజ్ ఎట్ ఆల్ పెట్టిన ఫ్యాక్టరీ వరకు ఎవరైతే దాంట్లో ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళ వరకు మాత్రమే లిమిటెడ్గా అయిపోయింది అది సో వాళ్ళు చేసిన చిన్న చిన్న చుట్టుపక్కల ఎకనామిక్ యాక్టివిటీలు రెజిస్ట్రీ అంటే వాళ్ళు ఇంటి నుంచి ఆఫీస్కి ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్లు ఇలాంటి చిన్న చిన్నగా డొమెస్టిక్ ఇండస్ట్రీలు తప్పి లార్జ్ స్కేల్ ఎకనామిక్ యాక్టివిటీ అని వీటి చుట్టుపక్కల జరగలేదు రైట్ అండ్ ఇన్ ద ఎయిటీస్ సెవెంటీస్ అండ్ ఎయిటీస్ ఇండియాస్ ఎకనామిక్ సిచువేషన్ వాస్ రియలీ రియలీ బ్యాడ్ అగ్రేరియన్ క్రైసిస్ డ్రాట్ ఫార్మర్ డ్రాట్ లైక్ మచ్ ఆఫ్ నార్త్ ఇండియా వర్ స్టార్వింగ్ లిటరలీ ఆ టైంలో పొలిటికల్ కాల్ ఏంటి మామూలుగా మనకేం చెప్తారు అది ఫ్రీ ఇస్తాం ఇది ఫ్రీ ఇస్తామని చెప్తారు కదా లేకపోతే అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కదా సెవెంటీస్ ఎయిటీస్లో రోటీ ఇస్తాం మీకు దట్ వాజ్ ద కాల్ బై ద పొలిటికల్ పార్టీస్ బికాస్ పీపుల్ డి నాట్ హ్యావ్ రోటీ ఫుడ్ లేదా సో ఇండియన్ సిచ్యువేషన్ వాజ్ రియలీ బ్యాడ్ దీనికి మనము కాంట్రాక్టివ్గా అమెరికాతోని రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకొని లార్జ్ స్కేల్ ఇరిగేషన్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చినాం మనం అంటే అప్పటి వరకు ఇరిగేషన్ ఎట్లుండేదంటే జనరల్ వర్షం పడ్డ నీళ్ళు ఒకటే ఒక పంట లేకపోతే రెండు మ్యాక్సిమం రెండు పంటలు ఉండేది కాదు బట్ లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ తీసుకొచ్చి మాడిఫైడ్ జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ తీసుకొచ్చి అమెరికా నుంచి నెక్స్ట్ ఫర్టిలైజర్స్ తీసుకొచ్చి ఇట్లా ఎకనామిక్ దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అంట మన సెవెంటీస్లో అండ్ ఎయిటీస్ సారీ లేట్ సెవెంటీస్ ఎర్లీ ఎయిటీస్లో గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినాం ఎందుకంటే ఇండియా అప్పటి నుంచి కొంచెం ప్రయారిటైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది అన్నట్టు అప్పటివరకు ఏంటంటే ఇండస్ట్రియలైజ్ చేస్తే మనం ఆటోమేటిక్గా మిగతా సెట్ అయితే అనుకున్నాము వన్స్ ఇస్ ఇండస్ట్రియ ఇండస్ట్రియలైజేషన్ ఫెయిల్ అయ్యేసరికి ఎటువల్ల అర్థం కాలేదు వీ వర్ లిటరలీ ఆస్కింగ్ ఫర్ అదర్ కంట్రీస్ ఫర్ ఫుడ్ అమెరికా వాళ్ళు లిటరల్గా పడేసే వీటిని మనం తీసుకొచ్చుకున్నాం వాళ్ళు షిప్లలో తీసుకెళ్లి సముద్రంలో పడేసారు అంటున్నట్టీటిని కోర్స్ సౌత్ ఇండియా వాజ్ లార్జ్లీ సపరేట్ ఫ్రమ్ దిస్ సౌత్ ఇండియా ఏంటంటే సౌత్ ఇండియాకు డిఫరెంట్ కల్చర్ ఉండేది ఇట్ హౌస్ ఇట్ హ్యాస్ సమ్ హౌస్ సర్వే అంటే ఎక్కడనో ఒక దగ్గర ఎందుకంటే సౌత్ ఇండియా ఇస్ వెరీ ఫ్రాగ్మెంటెడ్ కదా రివర్ బేస్డ్గా ఉంటాం మనము రివర్ చుట్టుపక్కల ఇరిగేషన్ ఉంటుంది కాబట్టి వాటర్ ఉంటుంది కాబట్టి మోర్ ఆర్లెస్ సౌత్ ఇండియా అంత దారుణంగా ఎఫెక్ట్ అవ్వలేదు సౌత్ ఇండియాలో వేరే పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే సౌత్ ఇండియా అంటే మళ్ళీ అంతొకటి కాదు హైదరాబాద్ తెలంగాణలో ఒక రకమైన పొలిటికల్ సిచ్యువేషన్ కోస్తాల్ ఆంధ్ర తమిళనాడు పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా డిఫరెంట్ బట్ లార్జ్లీ ఈ ఫుడ్ క్రైసిస్ అనేది సౌత్ ఇండియాలో అంత ఎఫెక్ట్ పడలేదు సో అందుకని ఈ స్టోరీస్ మనం ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే వి మై నాట్ రిమెంబర్ దీస్ థింగ్స్ బట్ నార్త్ ఇండియన్స్ హ్యావ్ వెరీ వివిడ్ మెమరీస్ ఆఫ్ ద వెరీ డార్క్ పీరియడ్ దట్ వాస్ సెవెంటీస్ అండ్ ఎయిటీస్ మీరు ఆ జనరేషన్లో ఎవరైనా ఇఫ్ హ్యావ్ ఫ్రెండ్స్ టాక్ టు తెర్ పేరెంట్స్ ఆర్ సంథింగ్ దిల్ టెల్ యూ హౌ హౌ బ్యాడ్ ద సిచువేషన్ వాస్ సిచ్యువేషన్ వాస్ రియలీ హారబుల్ సో ఈ ఇండస్ట్రియైజేషన్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఇండియా స్టార్టెడ్ హ్యావింగ్ దర్ ప్రయారిటీ స్ట్రేట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఫుడ్ అనేది మన దగ్గర లేదు సో ఫుడ్ స్టెబిలిటీ అనేది ఫస్ట్ ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేయాలి రైట్ సో అమెరికన్ ఏమంటారు బయోటెక్నాలజికల్ కంపెనీస్ వీటన్నిటితో మనము రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ జి జెండికలీ మాడిఫైడ్ కొత్త రకం సీడ్స్ అనేవి తీసుకొని వచ్చి కొత్త రకం ఫర్టిలైజర్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇరిగేషన్ అంటే బోర్లు ట్యాంక్ ఇరిగేషన్ ఇవన్నీ మళ్ళీ బోర్లు వేసుకొని ఇవన్నీ చేసి ఒక లార్జ్ స్కేల్ ఇరిగేషన్ ఒక ఇండస్ట్రీలో చేసినాం మనం ఒక్క పంట కూడా లేని జాగాలల్లో రెండు పంటలు లేకపోతే ఇయర్కి మూడు పంటలు లేడం స్టార్ట్ చేశారు ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ దీస్ పాలసీస్ ఆర్ పంజాబ్ అండ్ హర్యానా పంజాబ్ అండ్ హర్యానాలో దే ఆర్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఈ రోజు కూడా వాళ్ళు ఒక లెవెల్ వర్క్ ఇండస్ట్రియలైస్ కాలేదు పంజాబ్ అండ్ హర్యానా ఆర్ స్టిల్ నాట్ ఇండస్ట్రియలైజ్ స్టేట్స్ టుడే బికాజ్ అగ్రికల్చర్ అనేది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అయిపోయింది వాళ్ళు ట్రాన్స్ఫామ్ కాలేదు సో అది దట్ దాని ఎఫెక్ట్స్ ఈరోజు మనం చూస్తున్నాము బట్ దట్ ఈస్ ఫర్ అనదర్ డే రైట్ సో ఫుడ్ స్టెబిలిటీ అనేది మనం లేట్ సెవెంటీస్ ఎర్లీ ఎయిటీస్లో దట్ వాస్ అ ప్రయారిటీ బట్ ఫుడ్ తింటున్నాము బట్ ఎకానమీ వాజ్ స్టిల్ డూయింగ్ రియలీ బ్యాడ్ మిడ్ ఎయిటీస్ లేట్ ఎయిటీస్ హారిబుల్ ఎకానమీ ఎకానమీ అనేది వివర్ఏ జోక్ ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇండియా అనేది సర్వే అవ్వకపోవచ్చు ఇండియా అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో ఉండే దెన్ మన గవర్నమెంట్ ప్రొయాక్టివ్ అయిపోయి ఫారెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసుకొని వచ్చి అంటే ఎవరైతే ఆక్స్ఫర్డ్లో లేకపోతే అమెరికాలో చదివి పని ఉన్నారో యా సో యుంగ్ సమ్థింగ్ సో వాళ్ళని తీసుకొని వచ్చి టోటల్ వెస్టర్నైజ్ అంటే ఇప్పటివరకు ఒక రకమైన సోషలిస్టిక్ పాలసీస్ ఉండే అనమాట గవర్నమెంట్ కంట్రోల్డ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీని నుంచి సరిపోదు ఇది నడవదు అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ ఉండేది బయట నుంచి డబ్బులు వచ్చేదానికి ఎటువంటి అవకాశం లేదు ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీ అయినా కానీ ఇం డొమెస్టిక్గా డెవలప్ కావాలి అని చెప్పేసి దట్ వాస్ ద అప్రోచ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ వరల్డ్ అప్పుట్లో రెండు రెండు భాగాలు విడిపోయేది ఒకటి ప్రో రష్యా ఒకటి ప్రో అమెరికా ఓకే రైట్ సో నేను ఇందాక అమెరికాతో ఎందుకు అగ్రికల్చరల్ కామె అది ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నా అంటే అప్పటి వరకు వీ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బయలాటరల్ రిలేషన్షిప్స్ విత్ యూఎస్ఏ బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఎకానమీని మనం సరి చేసుకోవాలని చెప్పి ఫస్ట్ టైం అమెరికన్ కంపెనీస్తోని మనం డీల్ చేయడం స్టార్ట్ చేసినాం దట్ వాజ్ ద బిగినింగ్ సో అండ్ మోరాలెస్ మనము ఫర్ ద మెజారిటీ పార్ట్ ఆఫ్ అవర్ ఇండిపెండెంట్ వచ్చినప్పటి నుంచి మనము ఎయిటీస్ వరకు రష్యా అనేది మన అలై వివర్ మోరాలెస్ ప్రో రష్యా పేరుకి మనము న్యూట్రల్ ఉన్నామని చెప్పుకున్నా కానీ నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటారు విచ్ ఈస్ మెజారిటీ వరకు అది పేపర్ మీదనే బట్ ఇన్ రియాలిటీగా వివర్ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా రష్యాతో డీల్ చేసేటోళ్ళము మన మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా రష్యాని ఇచ్చేవాళ్ళు మన దగ్గర ఉన్న కొద్ది గొప్ప టెక్నాలజీ ఇండస్ట్రియల్ మోడల్స్ ఈ ఫ్యాక్టరీ మోడల్స్ కూడా మనం రష్యా నుంచి అడాప్ట్ చేసుకున్నాము సో ఇది ఫెయిల్ అయింది అని మనకి గవర్నమెంట్ ఒకసారి ప్రైవేట్ స్టేట్ చేసుకోవడం వచ్చేసి యూకేలో లండన్లో అదే లండన్ లండన్ యూకే యూఎస్ఏలో ఎడ్యుకేట్ అయిన పీపుల్ని తీసుకొని వచ్చేసి అడన్గా తీసుకొని వచ్చేసి ఇండస్ట్రీలు ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ పెట్టాలి మార్కెట్ ఓపెన్ చేయాలి బయట నుంచి డబ్బులు అలౌ చేయాలి అని చెప్పేసి దీన్ని లిబరలైజేషన్ అంటారు ఫ్రీయింగ్ ఆఫ్ ఎకానమీ బయట నుంచి డబ్బులు రావచ్చు మనుషులు అప్పటివరకు లైసెన్స్ రాదు అనేటోళ్ళు అన్నట్టు ఏదైనా ఒక చిన్న పని ఒక చిన్న షాప్ పెట్టాలంటే వంద రకాల ఫామ్లు పెద్ద కథ ఉండేది ఏ జేనిచ్చేటోళ్ళు కాదు ఒక జీన్స్ ప్యాంట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే పెద్ద కథ ఉండేది త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అది దాని కాస్ట్ వంద డాలర్లు అయితే ఇండియాకు వచ్చేవరకు అది వెయ్యి డాలర్ల కాస్ట్ అయిపోతుంది సో ఇంత రెస్ట్రిక్టివ్గా ఉండేది మన మార్కెట్ సడన్గా ఇవన్నీ ఎత్తేసిర్రు యూ కెన్ ఇంపోర్ట్ గూడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ చైనా అప్పుడే ఇండస్ట్రియజ్ అవ్వడం స్టార్ట్ అయింది చైనీస్ గూడ్స్ అనేవి స్టార్ట్ అయినాయి సో చైనా నుంచి చీప్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసినాము టెక్నాలజీస్ అన్ని వెస్ట్ అమెరికా యూకే లాంటి యూరోప్ లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసినాము ఇండస్ట్రీస్ మెల్ల డెవలప్ చేయడం స్టార్ట్ చేసినాము సో ఫస్ట్ మన ఎకనామిక్ పాలసీస్ డెవలప్ అయినాయి బ్యాంకింగ్ అనేది సెట్ అయింది నెక్స్ట్ మొబైల్ టెక్నాలజీస్ ఇట్లా ఇట్లా ఇండ అని స్టార్ట్ అయ్యింది ఇదంతా ప్రాసెస్లో వి స్కిప్డ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంది అది ఇండస్ట్రియలైజ్ ఇంకా కాలేదు మనం చైనా ఈరోజు ఇండస్ట్రియల్ కంట్రీ అంటున్నాం మనం ఎందుకు మెజారిటీ ఆఫ్ ద వర్క్ పాపులేషన్ దేర్ ఆర్ ఫ్యాక్టరీ వర్కర్స్ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ వర్కర్స్ ఇండియాలో ఈరోజు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎకానమీ ఈజ్ నో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎకానమీ ఈజ్ అగ్రికల్చర్ బేస్డ్ మిగిలిన ట్వంటీ ఫైవ్ మిగిలిన థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సర్వీసెస్ అంటారు సర్వీసెస్ అంటే ఇందాక మనం చెప్పినాం కదా ఏదైతే వెస్టర్న్ ఇప్పుడు వెస్టర్న్ కంపెనీస్ పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళైతే ఏవైతే చేయలేరో వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ ఉంది వాళ్ళు టెక్నాలజికల్గా వాళ్ళ ఏ వరల్డ్లో ఆర్ఎండి ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది అది వేరే ఏ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ చేయలేరు అనమాట అది ఓన్లీ అమెరికన్ కంపెనీస్ చేయగలుగుతారు బట్ కస్టమర్ సర్వీస్ అనేది ఉంది ప్రోడక్ట్ అమ్మేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అది వాళ్ళు చేయడం అనేది వాళ్ళకి ఇట్ డజన్ మేక్ సెన్స్ ఎందుకంటే అక్కడ వేజెస్ అనేవి చాలా ఎక్కువ సో ఒక మనిషికి ఉత్తగా వాడు రోజులో పది కాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వాడికి ఫుల్ టైం శాలరీ ఇచ్చి ఫుల్ టైం బెనిఫిట్స్ ఇచ్చి ఇట్ డజన్ మేక్ సెన్స్ ఫర్ దెమ్ ఎకనామికలీ సో ఇలాంటి చీ టెరిషరీ జాబ్స్ని బయట కంట్రీలకి వాళ్ళు అవుట్సోర్స్ చేయడం అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది నైంటీస్లో ఇండియా ఫిలిప్పీన్స్ వియత్నాము చైనా ఇలాంటి కంట్రీస్ వీటిని తీసుకోవడం స్టార్ట్ చేసినారు సో వీటిని మనం సర్వీసెస్ అంటాము ఇలాంటి ఇండస్ట్రీకి ఇండస్ట్రియల్కి స్టెర్షరీ సర్వీసెస్ అన్నీ మన ఇండియాలో ఈరోజు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఈరోజు మన సో ఆక్యుపైడ్ స్టిల్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటే మన ఇండస్ట్రియల్ సెక్టార్లో నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ రేషియో ఉంది సో ఇది ఒక బిగ్గెస్ట్ స్టెప్ మనం స్కిప్ చేసినాం ఈ టోటల్ జర్నీలో వీ నెవర్ గాట్ ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రియలైజేషన్ అది అవసరమా కాదా అనేది ఒక లార్జర్ క్వశ్చన్ అది డిబేట్ చేసుకోవచ్చు ఈరోజు మనం ఇండియా బాగానే ఉంది మనము ఇండియా ఈరోజు ఈ టుడే ఇండియా ఇస్ డూయింగ్ వెల్ ఆన్ థియరీ ఆన్ పేపర్ బట్ ఎకనామికలీ స్పీకింగ్ ఈరోజు ఉన్నంత అన్ రెస్ట్ ఈ రోజు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ లైక్ పొలిటికలీ ఇన్స్టేబుల్ టైమ్స్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ టుడే సో ఆన్ పేపర్ చూడడానికి ఇండికేటర్స్ అన్నీ మనకు బాగానే ఉంది బాగానే ఉంది అని మొన్నటి వరకు చెప్పారు సడన్గా పాండమిక్ వచ్చేసరికి ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి ఈరోజు మనకి ఇది ఎందుకు అవుతుంది అని మనం ఇప్పుడు మైక్రోకాజా వీఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సో ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హైదరాబాద్ సో నౌ ఐ వాంట్ టు కమ్ టు ద మెయిన్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఇదంతా ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఫర్ ద బెటర్ లైక్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఆడియన్స్ అంటే ఏం మాట్లాడుతున్నాం అనేది ఒక కాంటెక్స్ట్ ఉండాలి కదా సో టు గివ్ దట్ కాంటెక్స్ట్ ఎసెన్షియలీ టుడే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ సిటీస్ ఆఫ్ ఇండియా బిగ్ అంటే ఏ లెక్కలో ఎకనామీ వైజ్లో ఎకానమీలో వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్ సిటీస్ మన కంట్రీ మన సిటీ జీడిపి కానీ లేకపోతే మనం ఇస్తున్న అవుట్పుట్ కానీ స్టాటిస్టికలీ స్పీకింగ్ వీఆర్ ద ఫోర్త్ బిగ్గెస్ట్ సిటీ మనం ఇస్తున్న అవుట్పుట్ ఇది ఏదైనా ఫోర్ ఇది ఎట్లొచ్చింది మన సిటీ వాట్ ఆర్ ద బిగ్ ఇండస్ట్రియల్ థింగ్స్ దట్ హ్యాపెనింగ్ బిగ్గెస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ దేని బేస్డ్గా మన హైదరాబాద్ అనేది వచ్చింది అనుకుంటున్నారు మీరు కార్పొరేట్ ఏ అంటే దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ ఏమంటారు నైంటీస్లో ఏదైతే మనం చెప్పినాం కదా ఇండస్ట్రియలైజ్ కాలేదు ఇండస్ట్రియలైజ్ ఇండియా కాలేదు సో నైంటీస్లో ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత సర్వీసెస్ అనే ఒక ఆస్పెక్ట్లోనే కంట్రీ ఇండియా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది సో నైంటీస్లో దేర్ ఆర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ దీన్ని ఈజీగా లైక్ అగ్రెసివ్గా పాలసీలు చేసేసి ఈ సర్వీస్ సెక్టర్స్ అనేవి ఇక్కడ కాన్సన్ట్రేట్ అవ్వడానికి ప్రోయాక్టివ్గా ఉండి డెషన్ పాలసీలు తీసుకున్నారు కర్ణాటక వాజ్ వన్ స స్టేట్ బెంగళూర్ అండ్ హైదరాబాద్ వాజ్ వన్ స స్టేట్ నైంటీస్లో ఏమైనా పాపులేషన్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేసేసి ఇవైతే వెస్టర్న్ కం కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఈజీగా వచ్చేసి ఇక్కడ అన్ని సెటప్ చేసుకోవడానికి ఎటువంటి బ్యూరోక్రాటిక్ ఆశలు అనేది లేకుండా వాళ్ళకి ఎటువంటి రిసోర్సెస్ కావాలన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేయకుండా ల్యాండ్ అలా బేసిక్గా కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సో ఇట్లా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇవన్నీ క్రియేట్ చేసేసి ల్యాండ్ అలాట్మెంట్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఇలాంటి అలాట్మెంట్ చాలా ఈజీగా చేసేసి కంపెనీలు ఇక్కడ రావడానికి ఫెసిలిటేట్ చేసుకున్నారు దీంట్లో బెంగళూరు కర్ణాటక గవర్నమెంట్ వాస్ వెరీ ప్రొయాక్టివ్ అండ్ హైదరాబాద్ గవర్నమెంట్ వాస్ వెరీ ప్రొయాక్టివ్ సో ఐటీ సెక్టర్ అనేది ఇక ఈ రెండు స్టేట్లో మనం చూస్తాం బిగ్గా ఈరోజు కూడా బిగ్గెస్ట్ ఐటీ సిటీస్ ఏదైతే సర్వీసెస్ సెక్టర్స్ ఉన్నాయో దీస్ ఆర్ ది బిగ్గెస్ట్ సిటీస్ ఏవి హైదరాబాద్ అండ్ బ్యాంగ్లూరు మనం ట్రెడిషనల్గా చూసుకుంటే హైదరాబాద్ బ్యాంగ్లూర్ ఆర్ నాట్ ద టాప్ ఫోర్ మెట్రో సిటీస్ ఈ రెండు ఒక ఎకనామిక్ ఫోర్స్ అవ్వడానికి కారణం ఏంటి వి ఎంబ్రేస్డ్ ద సర్వీసెస్ సెక్టర్ బికాస్ ట్రెడిషనల్ ఇండస్ట్రీ ఇప్పుడు ముంబై ఎకానమీ ఈజ్ రన్ బై స్టాక్ మార్కెట్ ట్రెడిషనల్ ఇండస్ట్రీలు బేస్డ్గా నడుస్తాయి ఢిల్లీ ఈజ్ అన్ ఎకనామిక్ సెంటర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోల్కతా ట్రెడిషనల్గా బ్రిటిష్ కింగ్డమ్ బ్రిటిష్ ఎంపైర్లో క్యాపిటల్ ఉండేది అది సో వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీస్ అవన్నీ సెట్ అయినాయి అండ్ ఇట్స్ ఆల్సో క్లోజ్ టు ద పోర్ట్ అది దాని చెన్నై కూడా పోర్ట్ యాక్టివిటీ అవన్నీ ఉంటాయి ఆల్రెడీ ముంబైలో కూడా పోర్ట్ యాక్టివిటీ ఉంటుంది సో దేర్ ఇండస్ట్రీస్ ఆర్ ట్రెడిషనల్లీ వాళ్ళు ఒక టూ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి దేవర్ బిన్ అన్ ఎకనామిక్ ఫోర్సెస్ సడన్గా బ్యాంగ్లూర్ అండ్ ముంబై ఎందుకు బెంగళూరు వాజ్ ఏ స్లీపి సిటీ హైదరాబాద్ వరకు స్లీపి సిటీస్ అంటిల్ నైంటీస్ ఏదో ఒక హెరిటేజ్ ఒక పేరుకి మనం సిటీస్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ యూనివర్సిటీస్ హైకోర్ట్స్ ఇవన్నీ ఉన్నా కానీ అంటే ఈ రీజన్లో ఒక సిటీ కావాలి కాబట్టి ఈ సిటీలు ఉండాలి అన్నట్టుగా ఉండేవి బట్ పీపుల్ కూడా ఇక్కడ ఇండస్ట్రియలైజ్డ్ పీపుల్ సిటీ సైడ్ పీపుల్ కాదు మెజారిటీ కూడా విలేజెస్లో వీళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ అంటే వీళ్ళ మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విలేజెస్ నుంచే ఉంటాయి బట్ వీళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉండేటోళ్ళు అన్నట్టు హైదరాబాద్లో చెప్పుకోవడానికి పెద్దగా అన్లెస్ ఫ్యాక్టరీ వర్కర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పించి హైదరాబాద్లో స్పెసిఫిక్గా లేకపోతే వీళ్ళ చుట్టూ ఉన్న ఎకానమీలు షాపులు వీళ్ళవి తప్పించి ఒక రకంగా స్పెషల్గా ఇండస్ట్రీలు ఏం లేవు ఇక్కడ సో జాబులు చేసుకోవడానికి ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నోళ్ళు కూడా అగ్రికల్చర్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఎవరి పిల్లలైతే బయట ఉండడం ఇంకేదంటే వాళ్ళు హైదరాబాద్లో ఉండడం స్టార్ట్ చేసేవారు సో అట్లా రకమైన స్లీపీ సిటీ ఉండేది బెంగళూరు వాజ్ ఆల్సో సేమ్ సడన్లీ ఇవి ఎకనామిక్ ఫోర్సెస్ ఎట్లయినాయి వి దీస్ బోత్ టూ స్టేట్స్ అండ్ సిటీస్ ఎంబరేజ్డ్ ద సర్వీసెస్ సెక్టర్ అండ్ లైక్ వెబ్సైట్ ఒక ఒక ఫెసిలిటేషన్ అనేది వాళ్ళు క్లియర్గా ఇచ్చేసరికి వి హెవ్ ఎంబరేజ్ దీస్ థింగ్స్ అండ్ ఈరోజు ఒక ఎకనామిక్ ఫోర్సెస్ అయినాయి బట్ పాండమిక్ అనేది సడన్గా వచ్చేసి కొన్ని విషయాలను ఎక్స్పోజ్ చేసింది ఏం చేసిర్రు అంటే ఈ కంపెనీలు ఇక్కడికి ఫిజికల్గా రావడం అనే ఒక ప్రాసెస్ డిపెండెంట్గానే మన సిటీ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అనేది జరిగింది మన ఫ్యూచర్ బిల్డింగ్ అనేది జరిగింది అంటే ఒక ఎకనామిక్ సోన్స్ మనం క్రియేట్ చేస్తాము ఇక్కడికి ఆ ఫారిన్ కంపెనీలు వచ్చి కంపెనీలు ఫ్యాక్ పెడతాయి లోకల్ పీపుల్ని హైర్ చేసుకుంటాయి సో హైర్ చేసుకోవడం వల్ల వీళ్ళు మూమెంట్ ఉంటుంది కదా ఒక ఏరియా నుంచి వీళ్ళు ఇల్లులు వేరే దగ్గర ఉంటాయి సిటీకి జాబ్లకి వీళ్ళు ఫిజికల్గా వస్తారు దీని చుట్టూ టెర్చరీ అంటే ఇప్పుడు హైదరాబాద్లో క్యాబ్ సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయి ప్రైవేట్ క్యాబ్ సర్వీసెస్ ఒకటి ఊబర్ ఓలా దీని చుట్టూ మళ్ళీ ఈ పెద్ద పెద్ద ఐటీ సెక్టర్ల చుట్టూ రెస్టారెంట్లు ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది అవుతుంటుంది ఇదంతా ఎట్లా జరిగింది ఫిజికల్గా వీళ్ళందరూ జాబ్కి వెళ్తారు దాని చుట్టూ ఈ ఇంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది సో వీళ్ళకి ఇంత రీసోర్స్ సెలెక్ట్ చేయాలి దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అని చెప్పేసి మన గవర్నమెంట్లో విజన్ ఉండింది పాండమిక్ వచ్చి ఏం ఎక్స్పోజ్ చేసింది వీళ్ళు ఈజీగా అడాప్ట్ అయిపోయారు వీళ్ళు ఆఫీస్లకు వెళ్ళకుండా ఇళ్ళల్లో కూడా కూర్చొని వర్క్ చేసుకునేటట్టుగా వాళ్ళు అడాప్ట్ అయిపోయారు ఈ ఇప్పుడు కొన్ని విషయాలు ఎక్స్పోజ్ అవుతున్నాయి మనకి సో వీళ్ళని మనము ఎక్కువగా నమ్మిందా మన గవర్నమెంట్లు లేకపోతే ఈరోజు మనం చూసుకుంటే ఐటీ సెక్టర్ వల్లనే మన ఈరోజు స్టేట్ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అయింది అని ఒక పర్సెప్షన్ ఉంది బట్ మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుందాం హైదరాబాద్ జనాభా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు అఫీషియల్గా ఎనిమిది తొమ్మిది లక్షలు ఏమో ఉండాలి బట్ మనకు తెలుసు కొంచెం ఎక్కువ ఉంటుంది వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ క్రోర్ అనుకుందాం రఫ్గా సో మీరు ఒక అందాజ కొట్టండి ఐటీ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తుండొచ్చు ఐటీ సెక్టర్ అంటే ఉద్యోగాలు ఒకటే కాదు దాని చుట్టుపక్కల ఉన్న రిలేటెడ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా దాని కిందకే వస్తుంది సో ఇదంతా కలిపితే మీరు ఎంతమంది ఈ కోటిన్నర లేక కోటి ముప్పై లక్షల్లో వర్కింగ్ ఫోర్సీస్ లైక్ ఒక ఎయిటీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ అండ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనుకుందాం ఈ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్లో ఎన్ని ల్యాక్ అదే ఎంతమంది మీరు ఐటీ సెక్టర్లో చేస్తారు రఫ్ ఎస్టిమేట్ యూ కరెక్ట్ అవ్వాల్సిన పని లేదు కానీ రఫ్ టు ట్వంటీ ల్యాక్స్ యా ఒక రఫ్గా మన ట్వంటీ ల్యాక్స్ టెన్ లైక్ టెన్ టు ఫిఫ్టీన్ అనేది మనకి ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చూసినా ఐటీనే కనిపిస్తుంది మన అందరూ ఐటీ ఫీల్డ్లోనే ఉన్నారు మనము అనుకుంటాం కదా సో రఫ్గా వన్ ఇన్ ఫోర్ వన్ ఇన్ ఫోర్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ ఈజ్ నాట్ సచ్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ సిచ్యువేషన్ లేకపోతే వన్ ఇన్ ఫైవ్ ఎట్ ద వెరీ మినిమమ్ టూ ఇన్ టెన్ పీపుల్ విల్ బీ ఐటీ రిలేటెడ్ అనుకోవచ్చు ఇట ఇట్ ఎంప్లాయీస్ లెస్ దెన్ ఫైవ్ ల్యాక్ పీపుల్ ఇటు ఎంప్లాయీస్ లెస్ దెన్ ఫైవ్ ల్యాక్ పీపుల్ అంటే సెవెంటీ ఫైవ్ అంటే రెఫ్గా చూసుకోండి వన్ ఇన్ టెన్లో కూడా తక్కువ అంటే వీళ్ళంతా మళ్ళీ డైరెక్ట్ ఎంప్లాయిడ్ బై ఐటీ సెక్టర్ కాదు టెరిషరీ జాబ్స్ ఎక్కువ దీంట్లో మళ్ళీ హై పేయింగ్ జాబ్స్ లేవు సో మళ్ళీ ఇప్పుడు మనము ఒక ఐటీ సెక్టర్ స్ట్రక్చర్స్ చూసుకుంటే ఇండియన్స్ డోనాట్ ఆక్యుపై ద హైయెస్ట్ పొజిషన్స్ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఆర్ స్టిల్ ఇన్ ద యూఎస్ఏ ఇండియన్స్ ఎప్పుడైనా కానీ థర్డ్ లెవెల్ ఫోర్త్ ఇప్పుడు కంపెనీ పొజిషన్ వర్క్ ఫోర్స్ని అబ్సలు టాప్ ఉంటుంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిఇఓ వాళ్ళు వేరే వాళ్ళని తీసేద్దాము వాళ్ళని తీసేసి రెస్ట్ ఆఫ్ ద మిడిల్ మేనేజ్మెంట్ని మనం ఫోర్ భాగాలుగా విడదీస్తే మెజారిటీ ఆఫ్ ఇండియన్ జాబ్స్ అనేవి థర్డ్ లెవెల్లో ఫోర్త్ లెవెల్లో జాయిన్ అవుతాయి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్లో ఇండియన్స్ కనిపేయర్ మీకు లోకల్లీ సో ఇవి డైరెక్ట్గా ఎంప్లాయీలు అయిన వాళ్ళు కూడా హైయెస్ట్ బెస్ట్ పేయింగ్ జాబ్స్లో లేరు నెక్స్ట్ అండ్ ఈ ఐటీ సెక్టర్ ఏవైతే మనం ఈ జాబ్స్ అని చెప్తున్నామో ఆర్ ఆల్ రిలేటెడ్ జాబ్స్ గట్టిగా మాట్లాడితే ఈ అన్ని ఐటీ కంపెనీలలో లక్ష లక్ష యాభై రెండు లక్షల మంది కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉండకూడదు ఇదండి రఫ్ ఎస్టిమేట్ కరెక్ట్ ఏమీ నేను కరెక్ట్ స్టాటిస్టిక్స్ అని చెప్తలేను బట్ రఫ్ ఎస్టిమేట్స్ రైట్ బట్ మనకి ఎందుకు చుట్టుపక్కల మనలాంటి మనంతా ఐటీ అని ఎందుకు కనిపిస్తుంది బేసిక్గా ఇండియాలో డిస్కోర్స్ అనేది మిడిల్ క్లాస్ని నడిపిస్తుంది సినిమాలు మిడిల్ క్లాస్ కోసం తీస్తారు గవర్నమెంట్లు న్యూస్ మీడియాలు మిడిల్ క్లాస్ కోసం మాట్లాడతాయి ఎలక్షన్లప్పుడు ఏంటంటే వర్కింగ్ క్లాస్ కోసము పాలసీలు ఫ్రీ పాలసీలు అనేది పెడతారు బట్ వాళ్ళు మెయిన్ కల్చర్ మెయిన్ స్ట్రీమ్ కల్చర్లో వాళ్ళ కోసం సినిమాలు తీయడం కానీ వాళ్ళ కోసం మీడియాలో మాట్లాడడం కానీ ఎక్కడ జరగవు సో సినిమాల్లో ఏంటి మిడిల్ క్లాస్ ఆడియన్స్ కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం పని చేస్తారు సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు కాబట్టి సినిమాల్లో సాఫ్ట్వేర్ అని కొడతారు సీరియల్లలో సాఫ్ట్వేర్ అని కొడతారు మీడియా న్యూస్ ఛానల్ మాట్లాడినా సాఫ్ట్వేర్లో ఏం జరుగుతుంది సాఫ్ట్వేర్లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది సో ఇది వినిపిస్తుంటుంది మనకి సో మనం ఇట్లా ఇది ఒక ఓవరాల్ ఆర్కింగ్ ఫోర్స్ అని అనుకుంటాం మనం పర్వాలేదు ఏంటంటే గవర్నమెంట్లకు తెలిసి విషయాలు వీళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇప్పటివరకు అంత మనం క్యాచ్ చేయకపోయినా కానీ ఇంకో టెన్ ఇయర్స్లో ట్వంటీ ఇయర్స్లో థర్టీ లో క్యాచప్ అవుతాము వీళ్ళు మెజారిటీ ఎకనామీలో ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తారు అని దట్ వాజ్ అ ప్లాన్ బట్ పాండమిక్ ఏం చేసింది దీని అన్నీ ఎక్స్పోజ్ చేసింది వాళ్ళు చాలా కన్వీనియంట్గా అడాప్ట్ అయిపోయారు కన్వీనియంట్గా వాళ్ళు లకు పోకుండా ఇళ్ళ నుంచి పని చేసుకోవడం స్టార్ట్ చేశారు ఈ ప్రాసెస్లో ఈ చుట్టుపక్కల రిలేటెడ్ యాక్టివిటీ అంతా ఎంత ఎంప్లాయ్మెంట్ లాస్ జరిగింది ఇది మళ్ళీ రికవర్ అయ్యేదానికి అవకాశం ఉందా ఈరోజు మనకి వెస్ట్లో అమెరికాలో జరుగుతున్న పాలసీ చేంజెస్ చూద్దాం మనం గూగుల్లో మార్చ్లో వీళ్ళు ఆఫీస్కి వెళ్ళడం మానేసిర్రు నెక్స్ట్ ఆఫీస్ గురించి డిస్కషన్ ఎప్పుడు వస్తుంది అంటే ట్వంటీ అంటే ట్వంటీ ట్వంటీ మార్చ్లో వీళ్ళు ఆఫీస్కి వెళ్ళడం మానేస్తే ట్వంటీ ట్వంటీ వన్ జూలైలో నెక్స్ట్ జాబ్కి వెళ్ళాలా వద్దా అన్న మీకు ఆప్షన్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అని చెప్పారు అంటే థర్టీన్ ఫోర్టీన్ మంత్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ ట్విట్టర్లో దే గివెన్ ఓపెన్ పాలసీ అన్నట్టు ఎనీ ఎంప్లాయీ హూ డస్ నాట్ విష్ టు కమ్ టు ఆఫీస్ కెన్ నెవర్ కమ్ టు ఆఫీస్ ఇన్ దేర్ హోల్ లైఫ్ లైఫ్ మొత్తం వాళ్ళు ఆఫీస్కి రావాల్సిన పని లేదు అని ట్విట్టర్ పాలసీ అనౌన్స్మెంట్ చేసేసింది నెక్స్ట్ పింట్రెస్ట్ అనే పెద్ద కంపెనీ ఉంది వాళ్ళు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఫైవ్ బిలియన్ డాలర్స్తో కంపెనీ ఒక పెద్ద బిల్డింగ్కి కాంట్రాక్ట్ తీసుకున్నారు వాళ్ళు పండమిక్ రాగానే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది ఫిజికల్ ఆఫీసెస్ మెయింటెనెన్స్ అనేది పాసిబుల్ కాదు అని చెప్పేసి ఐటీ సెక్టర్ క్లియర్గా మూవ్ అవుతుంది రైట్ ఇండియన్ సిటీస్ బిగ్ సిటీస్ ఆ కంపెనీలు వచ్చి ఇక్కడ ఫిజికల్గా ఆఫీసెస్ పెడతాయి అని చెప్పేసి మన టోటల్ టౌన్ ప్లానింగ్ మన టోటల్ ఫ్యూచర్ని ఒక ప్రాసెస్లో తీసుకెళ్తున్నారు బి డిపెండింగ్ ఆన్ వాట్ దట్ దీస్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కమ్ టు ఇండియా ఫిజికలీ అండ్ ఫిజికల్లీ మనుషులు ఈ జాబ్లోకి వెళ్తారు దీని చుట్టూ ఇంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పేసి మన టోటల్ ప్లానింగ్ అనేది జరుగుతుంది రైట్ ఐ రాంగ్ ఇన్ సేయింగ్ దిస్ సో ఈరోజు పాండమిక్ వచ్చేసింది సరే పాండమిక్ అనేది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సెట్ అయిపోతుంది వ్యాక్సిన్ వచ్చేసింది మళ్ళీ అందరి జనాలు ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ అవుతున్నాయి ఒక ఎస్టిమేషన్ బట్ అక్కడ వాస్తవంగా జరుగుతున్నది ఏంటి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎకనామిక్ యాక్టివిటీ లాస్ ఆల్రెడీ జరిగిపోయింది ఇది ఇర్రికవరబుల్ డ్యామేజ్ జరిగిపోయింది సమ్ పీపుల్ ఆర్ నాట్ విలింగ్ టు గో టు ఆఫీస్ ఎట్ ఆల్ ఈ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ అనేది హ్యూజ్ ఏదైనా ఒక ఇండస్ట్రీలో వన్ టూ పర్సెంట్ ఇటు అయితేనే వన్ వన్ టూ పర్సెంట్ పెరిగిన వన్ టూ వన్ పర్సెంట్ పెరిగితే అబ్బా చాలా పెరిగిపోయింది అని చెప్పేసి ఎస్టిమేట్స్ ఉంటాయి వన్ టూ పర్సెంట్ తగ్గిపోతే చాలా ఘోరంగా తగ్గిపోయింది అని చెప్పేసి ఎస్టిమేషన్స్ ఉంటాయి అన్నట్టు కంట్రీ ఏమంటారు ఎకానమీ డౌన్ అయిపోతుంది అలాంటి ట్రేడ్స్ వస్తుంటాయి థర్టీ ఫార్టీ పర్సెంట్ పోతే అది మొత్తం ఫౌండేషనల్ షిఫ్ట్ అనమాట ఇది రికవర్ అవుతుందా రికవర్ అయితే ప్రీవియస్ లెవెల్కి వెళ్తుందా ఈ ఎస్టిమేట్స్ అనేవి ఎంతవరకు క్యాష్ అవుతుంది అంతే స్పెక్యులేషన్ ఇప్పుడు మీరు మాట్లాడిన ఇంకెవరు చెప్పినా కానీ ఇదంతా స్పెక్యులేషన్ రియాలిటీలో మాట్లాడతాం ఇప్పటి నుంచి మనం సో మనం ఇప్పుడు ఒక మెంటల్ ఎక్ససైజ్ చేసుకుందాం చూస్తే క్లియర్గా వెస్ట్ ఇవన్నీ వెస్టర్న్ కంపెనీసే కదా అమెరికన్ కంపెనీసే కదా ఐటీ కంపెనీస్ అంటే మెజారిటీ ఆఫ్ విచ్ ఆర్ అమెరికన్ ఐటీ కంపెనీస్ వాళ్ళందరూ పాలసీ ఎటు మూవ్ అవుతారు మనకు కనిపిస్తుంది దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఫిజికల్ ప్లేసెస్ మన టోటల్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ ఆన్ దే ఫిజికల్ ప్లేసెస్ ఇక్కడ ఒక ఫౌండేషనల్ డిస్కనెక్ట్ అనేది ఏర్పడుతుంది సో ఇక్కడ మనము హ్యావ్వి బెట్ ఆన్ ద రాంగ్ హార్స్ హ్యావ్ వి హ్యావ్ ఆర్ గవర్నమెంట్స్ బెట్ ఆన్ ద రాంగ్ హార్స్ ఆర్ వి మూవింగ్ టువర్డ్స్ ఎకనామిక్ కొలాబ్స్ ఇక్కడ కొన్ని హోప్స్ ఉన్నాయి మనకి రెడ్ బ్లూ చిప్స్ హార్సెస్ ఉన్నాయి ఈ టోటల్ పాండమిక్లో వన్ ఆఫ్ ద బ్రైట్ స్పాట్ ఎకనామికల్ స్పీకింగ్ ఎకనామికల్ స్పీకింగ్ ఎథికలీ స్పీకింగ్ ఎన్విరన్మెంటలీ స్పీకింగ్ కాదు ఎకనామికల్ స్పీకింగ్ వన్ ఆఫ్ ద బ్లూ చిప్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఇండియన్ అదే గవర్నమెంట్స్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ గవర్నమెంట్స్ ఆఫ్ ద స్టేట్ హ్యావ్ డన్ ఈస్ సెవెంటీస్ నుంచి ఫార్మా కంపెనీలను మనము డెవలప్ చేయడం స్టార్ట్ చేసినాం ఎందుకో తెలీదు దట్ హ్యాపెన్ న్యాచురలీ అండ్ దీస్ ఆర్ ఇండిజినస్ కంపెనీస్ ఫారెన్ ఫండింగ్ నుంచి వచ్చిన కంపెనీస్ కావి సరే టెక్నాలజికల్ అవి ఇవి పేటెంట్లు అవి తీసుకున్నా కానీ బట్ ఇన్హరెంట్లీ దీస్ ఆర్ ఇండిజినస్ కంపెనీస్ హైదరాబాద్ ఈజ్ ఫార్మా హబ్ ఇంట్రెస్టింగ్లీ బెంగళూరు ఇస్ ఆల్సో ఫార్మా హబ్ కోల్కతా ఇలాంటి చాలా అహ్మదాబాద్ ఇవన్నీ ఉన్నాయి సరే అహ్మదాబాద్ అంటే మళ్ళీ మన టూ థౌజండ్స్ నుంచి వచ్చింది బట్ ఇండియన్ ఫార్మా యాక్టివిటీస్ స్టార్టెడ్ ఇన్ ది సెవెంటీస్ ఇప్పుడు మనం ఫార్మా కంపెనీ స్ట్రక్చర్స్ చూసుకుంటే ఇందాక మనం డిసైడ్ చేసినాం కదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సీఈఓస్ వీళ్ళు టాప్ లెవెల్ వీళ్ళని తీసేస్తే ఫోర్ లెవెల్లో మనము వర్క్ ఫోర్స్ని డివైడ్ చేసుకున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఐటీ సెక్టర్లో అగైన్ టు గో బ్యాక్ థర్డ్ ఫోర్త్ లెవెల్లోనే మెజారిటీ ఇండియన్స్ ఇక్కడ వర్క్ ఫోర్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఫార్మా కంపెనీస్ చూసుకుంటే టాప్ టు బాటమ్ ఆర్ ఆల్ ఆక్యుపైడ్ బై ఇండియన్స్ హూ ఆర్ నేటివ్ లోకల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫౌండర్స్ సీఈఓస్ ఆర్ ఆల్ ఇండియన్స్ ఫస్ట్ లెవెల్ ఎంప్లాయీస్ ఇండియన్స్ సెకండ్ లెవెల్ ఎంప్లాయీస్ ఇండియన్స్ థర్డ్ లెవెల్ ఎంప్లాయీస్ ఇండియన్స్ ఫోర్త్ లెవెల్ ఎంప్లాయీస్ ఇండియన్స్ దీని చుట్టుపక్కల జరుగుతున్న టోటల్ టెరిసరీ యాక్టివిటీ ఇట్స్ ఆల్ ఇండియన్స్ రైట్ ఎక్స్ సి ఈ ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేనేం లేదంటే లేను బట్ ఈరోజు సెవెంటీ ఎయిటీ ఇయర్స్లో ఇండియన్ డిప్లొమసీ ఏదైతే ఉందో ఏదైతే ఇండియా వేరే కంట్రీస్తో రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేసిందో రిలేషన్షిప్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది ఇట్స్ అ మ్యూచువల్ బెనిఫిట్ రిలేషన్షిప్ యూ స్క్రాచ్ ఇయర్ బ్యాగ్ అల్ స్క్రాచ్ ఇయర్ బ్యాగ్ యూ గివ్ వి దిస్ అల్ గివ్ వి దిస్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇండియాకి వాళ్ళ ప్రజలు ఇవ్వడం పెద్ద కమాడిటీ అని లేదు సర్వీస్ సెక్టర్ ఇండియన్ ఎకానమీ ఎట్లయింది వీ హ్యావ్ చీప్ లేబర్ వీ హ్యావ్ చీప్ ల్యాండ్ వీ హ్యావ్ చీప్ రిసోర్సెస్ కమ్ దట్ వాజ్ ఓన్లీ థింగ్ సో ఒక ఇప్పుడు ఒక ఒక పెద్ద టెక్నాలజికల్ కంపెనీకి పది విషయాలు కావాలనుకుంటే వర్ ప్రొవైడింగ్ ద ఎయిత్ ఆర్ నైన్త్ ప్రయారిటీ వాళ్ళ వాళ్ళ టోటల్ ఆర్గనైజేషన్లో వాళ్ళ ఎయిత్ ప్రయారిటీయో నైన్త్ ప్రయారిటీయో ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం సో వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఎయిత్ నైన్త్ ట్రీట్మెంట్ లానే ఉండేది కొంచెం అది బెటర్ అయింది ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ టోటలీ బ్యాడ్ మనం వాళ్ళ ఫిఫ్త్ ప్రయారిటీకి సిక్స్త్ ప్రయారిటీకి వచ్చినాం ఈ గత లాస్ట్ టెన్ ఇయర్స్లో ఏమో టుడే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియాస్ హిస్టరీ వీ హ్యావ్ సంథింగ్ ఫస్ట్ ప్రయారిటీ వి వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ వీఆర్ ఏబుల్ టు గివ్ టు ద వరల్డ్ విచ్ ఈస్ ద వ్యాక్సిన్

ఇండియా హ్యాస్ ఏ క్వాలిటీ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ సెవెంటీస్లో ఏదైతే పాలసీ చేసినామో నైంటీస్ నుంచి టూ థౌజండ్ నుంచి క్వాలిటీ ప్రొడ్యూసర్ మనము వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఉంది వి హ్యావ్ దిస్ రెప్యుటేషన్ అండ్ క్వాలిటీ మందులు కూడా ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి మనకి ఏమంటారు ఇమేజ్ అనేది వచ్చింది ఇన్ సమ్ ఆల్సో కాల్డ్ అస్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ సో బట్ ఏంటంటే వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఒరిజినల్గా డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ లేదు ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అంటే ఒక కంపెనీ ఏదైనా కొత్త ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తే మెడిసిన్ డెవలప్ చేస్తే అది వాళ్ళు మాత్రమే డెవలప్ చేయడానికి కొన్ని రైట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒక మెడిసిన్ డెవలప్ చేయాలంటే ఇట్స్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ దేర్ గోస్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ టు డెవలపింగ్ అ మెడిసిన్ సో అది వాళ్ళు అట్లా డెవలప్ చేయాలంటే ఏదో ఒక ఇన్సెంటివ్ ఉండాలి కదా ప్రైవేట్ కంపెనీస్కి అందుకని ఏం చేస్తారు యాభై ఏళ్ళ వరకు వాళ్ళు మాత్రమే ఆ మెడిసిన్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు అని చెప్పేసి వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఉంటాయి ఇది కరెక్టా కాదని మనం ఎత్తుకెళ్ళకి వెళ్ళొచ్చు బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ ఈరోజు మనం దాని గురించి మాట్లాడతలే ఎకనామిక్ జస్ట్ ప్యూర్లీ ఎకనామికల్గా మాట్లాడితే సో లాస్ట్ ఈ ఎకనామిక్ ఫార్మస్యూటికల్ బూమ్ అనేది వెస్ట్లో అమెరికాలో ట్వంటీ బేసిక్గా అమెరికాతో రైజ్ అవుతున్నట్టుగానే ఫార్మాసూటికల్ కంపెనీస్ కూడా రైజ్ అయినాయి వీళ్ళు థర్టీస్లో ఫార్టీస్లో రిజిస్టర్ చేసిన పేషెంట్ పేటెంట్స్ ఇంట్రెస్టింగ్లీ ఇండియాలో ఫార్మసీ పాలసీ డెవలప్ అయ్యే టైంకి అవి పేటెంట్స్ అనేవి ఓవర్ అయితే వచ్చినాయి అన్నట్టు ఇది ఇది ఆబ్వియస్గా ఇండియన్ గవర్నమెంట్స్ దీన్ని స్టేట్ లెవెల్ గవర్నమెంట్స్ ఆలోచించే చేసి ఉంటారు సో ఎప్పుడైతే ఈ పేటెంట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీలో పేటెంట్స్ అనేవి ఎండ్ అవుతూ వచ్చినాయో అప్పుడే మన ఫ్యాక్టరీస్ అనేవి డెవలప్ స్టార్ట్ అయ్యి ఈ పేటెంట్ ఫ్రీ మెడిసిన్ మనం తయారు చేయడం స్టార్ట్ చేసినాం దీన్ని దాన్ని ఏమంటారు జెనరిక్ మెడిసిన్స్ అంటారు జెనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి పేటెంట్ లేని వాటిని మనం లార్జ్ స్కేల్లో వెరీ అట్ వెరీ చీప్ ప్రైజెస్ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అండ్ క్వాలిటీ మన ఇండియన్ మెడిసిన్ క్వాలిటీ నోబడి క్వశ్చన్ చేయడానికి లేదు ఆ మెడిసిన్ ఏం చేస్తుంది అన్నది అది ఒక ఇతకల క్వశ్చన్ కానీ బట్ చెప్పిన రూల్ ప్రకారం మెడిసిన్ తయారు చేయడంలో మాత్రం వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కాంపిటెంట్ గానే ఉన్నాం మనం రైట్ బాగా ఇక్కడ ఏంది ఇంట్రెస్టింగ్ అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఎందుకు అంటే ఇది లిబరలైజేషన్ ముందు జరిగిన ఈ కంపెనీస్ సెవెంటీస్లో స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ నైంటీస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ దీస్ ఆర్ ఆల్ ఇండిజినస్ కంపెనీస్ సో లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఒరిజినల్గా ప్రోడక్ట్స్ డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేసారు అండ్ కల్మినేట్ ఇది ట్వంటీ 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 వన్లో జరిగింది ఈరోజు ఇండియా ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ టూ వ్యాక్సిన్స్ వన్ ఇస్ ఎ పేటెంట్ ఆఫ్ అదర్ కంపెనీ ఒకటి ఇండియన్ డెవలప్ చేసారు బట్ విత్ విత్ ఇన్ 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 అసోసియేషన్ విత్ ద వెస్టర్న్ యూనివర్సిటీస్ ఆఫ్ కోర్స్ ఎందుకంటే మనం సొంతంగా మనం చేసినా కానీ వాళ్ళు వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి ఏదో అదొక పొలిటికల్ అది వేరే అది నడుస్తుంటుంది కానీ బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ ఆర్ సంథింగ్ ట్రూప్ గివ్ టు ద వరల్డ్ విచ్ ఈస్ ఆన్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎవ్రీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇట్ సచ్ ఎ లాంగ్ ఇట్ ఎస్ సచ్ ఎ లార్జ్ స్కేల్ బ్రెజిలియన్ తెలిసి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు విన్నావా విన్నరా ఇండియా మాకు ఈరోజు సంజీవిని ప్రొవైడ్ చేస్తుంది సో ఇది మీరు చూడండి ఇండియా ఈరోజు మాకు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది అండం వేరు ఇండియా ఈరోజు మాకు సంజీవిని ఇస్తుంది అండం వేరు అంటే ఇదేంటి సాఫ్ట్ పవర్ అంటారు దీన్ని మనము జేమ్స్ బాండ్ ఎంఐ సిక్స్ ఏజెంట్ అంటాం లేకపోతే వాట్ ఈస్ ఏ కొంచెం వెరీ స్పెసిఫిక్ కానీ ఇప్పుడు మార్వెల్ సూపర్ హీరో అంటాం మనము లేకపోతే ఇంకోటి అంటాము మార్వెల్ సూపర్ హీరోలో వాళ్ళు గవర్నమెంట్తో సీఏఏ ఇలాంటి పదాలు ఉంటాయి కొన్ని వాళ్ళ కల్చరల్ స్పెసిఫిషలు మనకెందుకు తెలుసు దే ఆర్ ఇంపార్టింగ్ కల్చర్ అయితే కల్చర్ లెవెల్కి వస్తున్నారు వాళ్ళు ఎట్లా వస్తున్నారు అంటే అమెరికా ఈజ్ నాట్ జస్ట్ ఎకానమీ ఫర్ అస్ అమెరికా ఈజ్ పెనెట్రేటింగ్ ఆర్ కల్చర్ ఇన్ వాట్ వే సాఫ్ట్వేర్లో సినిమా లెవెల్లో వస్తున్నారు వాళ్ళు అంటే ఫస్ట్ ఏదైనా రిలేషన్షిప్ అవసరంతో స్టార్ట్ అవుతుంది ఆ అవసరము క్రమేణ ఓవర్ టైమ్ నార్మలైజ్ అయిపోయి అది మన లోపల పాటైపోతుంది మన కల్చర్ లోపల అయిపోతుంది రైట్ ఎస్ వరకు వాళ్ళకి సంజీవి అన్న పదమే తెలియదు వాళ్ళకి ఈరోజు ఎందుకు తెలుసుకున్నారు వాళ్ళు కాంటెక్స్ట్ బట్టి వాళ్ళకి ఇండియాలో ఈరోజు ఇంట్రెస్ట్ వచ్చింది ఇండియా అంటే అవసరం అనేది ఏర్పడ్డది అది క్రమేణా మనం వాళ్ళ లోపల ఆర్గనైజ్ అయిపోతాం దిస్ ఈజ్ కాల్డ్ బయోలాటరల్ రిలేషన్షిప్ లేకపోతే ఒక రకమైన సాఫ్ట్ పవర్ అనమాట వీఆర్ నాట్ ఎ మిలిటరీ ఫోర్స్ అమెరికా లాగా వెళ్ళి వేరే కంట్రీలను ఆక్యుపై చేసి మీద మేస్టన్ కల్చర్ అని చేసేది లేదు మనకి అండ్ ఇన్ని రోజులైతే మనము ఏవైతే కంట్రీస్కి రీచ్ అవ్వలేమో లాటిన్ అమెరికన్ కంట్రీస్ దే ఆల్వేస్ లుక్అప్ అస్ ఫర్ వెరీ స్పెసిఫిక్ రీజన్ బి దే సీ దే సీ ఇండియా యాజ్ అ సక్సెస్ స్టోరీ లాటిన్ అమెరికన్ కంట్రీస్ మనము విషయర్ హిస్టరీ వాళ్ళని స్పెయిన్ ఆక్యుపై చేసింది మనల్ని బ్రిటన్ ఆక్యుపై చేసింది వాళ్ళు మనకన్నా వందేళ్ళ ముందే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇండిపెండెంట్ అయ్యారు మనకన్నా వందేళ్ళ ముందే కానీ వాళ్ళు ఆ కంట్రీస్ పేరు ఈరోజు ఎవరికి కూడా మన రెగ్యులర్ ఇండియాలో వాళ్ళ పేర్లు కూడా తెలిసేదానికి అవకాశం లేదు అమెరికా అంటే అందరికీ తెలుసు బ్రిటన్ అంటే అందరికీ తెలుసు ఆస్ట్రేలియా అంటే అందరికీ తెలుసు లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఎక్కువ దోరు బొలీవియా పేరు ఇవన్నీ పేర్లు మనకు పెద్ద తెలియక ఎందుకంటే దే ఆర్ నాట్ ఎకనామిక్ ఆర్ కల్చరల్ ఫోర్సెస్ ఇన్ ద వరల్డ్ సో వాళ్ళకి బట్ ఇండియా అంటే అందరికీ తెలుసు ఏదో విధంగా ఇండియా అనేది ఒక ఉంది కదా ఆర్ సో దే లుక్ ఎట్ ఆస్ యాజ్ ఏ సక్సెస్ స్టోరీ వాళ్ళు మనల్ని ఒక బ్రదర్లా చూస్తారు దే లుక్ ఎట్ ఆస్ యాజ్ ఇండియన్ బ్రదర్ అంటే ఎల్డర్ బ్రదర్ మనం వాళ్ళకన్నా లేట్గా ఇండిపెండెంట్ అయినా కానీ మనకంటూ ఒక మార్క్ వరల్డ్ లెవెల్లో మనం క్రియేట్ చేసుకోగలిగినాం మన ఫుల్ పొటెన్షియల్ రీచ్ కాకపోయినా కానీ ఎంతో కొంత వాళ్ళతో కంపేర్ చేస్తే ఉన్నాము సో దే ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు మెయింటైనింగ్ బయోలాట రిలేషన్షిప్ విత్ ఇండియా బట్ ఇండియా ఎప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేస్తూనే వచ్చింది మనము అమెరికా వెనుకాల రష్యా వెనకాల యూకే వెనుకాలా ఇట్లా తిరగడం చేస్తాం మనం ఫర్ ద ఫస్ట్ టైం లాటిన్ అమెరికా కంట్రీస్కి దే హ్యావ్ సంథింగ్ అంటే అఫ్ కోర్స్ మనం రిలేషన్షిప్స్ ఉన్నాయి లేదని నేను చెప్తలేను కానీ వే బేసిక్ లెవెల్ ఈరోజు బ్రెజిల్ బ్రెజిల్ ఎకానమీలో అమెరికా కన్నా ఇండియా ఫస్ట్ ప్రయారిటీ అయింది చైనా కన్నా ఇండియా ఫస్ట్ ప్రయారిటీ అయింది మెనీ ఆఫ్రికన్ కంట్రీస్కి సరే ఆఫ్రికాలో కోవిడ్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ బట్ ఎవ్రీ కంట్రీ ఈస్ నవ్ వాంట్ స్టాక్అప్స్ మినిమమ్ కొన్ని వ్యాక్సిన్స్ కొంచెం స్టాక్ చేసుకోవడం బెటర్గా అని చెప్పేసి దే ఆర్ థింకింగ్ స్ట్రాటజిక్గా సో ఫర్ మెనీ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా ఫర్ హూమ్ చైనా వాజ్ ద ప్రయారిటీ బికాస్ చైనా వాజ్ ఫండింగ్ మచ్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాస్ బికమ్ ప్రయారిటీ ఫర్ దెమ్ ఫర్ మచ్ ఆఫ్ ల్యాటిన్ అమెరికా యూ వికమ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ మచ్ ఆఫ్ యూరోప్ యా వికమ్ ఐ ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒరిజినల్ వ్యాక్సిన్స్ ఉన్నా కానీ మన స్కేల్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇక్కడ మనం వెరీ ఇంట్రెస్టింగ్లీ వీ హ్యావ్ టు లర్న్ సర్టన్ లెసన్స్ ఏదైతే మనము ఫ అక్కడక్కడ వినిపిస్తుంటే మనకి మన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ ఐటీ గురించి ఒక గంట గంట సారీ వీళ్ళు గంట సేపు దేని గురించి అయినా మాట్లాడుతున్నారు అంటే ఎకనామిక్ సంబంధించి ఐటీ గురించి నలభై నిమిషాలు మాట్లాడతారు ఫార్మా టెక్స్టైల్ ఇవన్నీ ఫార్మా గురించి ఒక పది నిమిషాలు మాట్లాడతారు మీతో వాటి గురించి ఇంకో పది నిమిషాలు మాట్లాడతారు ఫార్మా ఈజ్ హాజ్ ఈజ్ దిస్ ఇగ్నోర్డ్ హాఫ్ సిబ్లింగ్ ఏదో ఇక అన్వాంటెడ్ స్టెప్ చైల్డ్ లాగా టుడే సడన్గా హైదరాబాద్ వేస్ట్ కంపెనీస్ హవ్ బికమ్ ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఇన్ని రోజులు రీజనల్ కంపెనీస్లో ఇవి కొట్టకపోతే వచ్చినాయో సడన్గా ఈరోజు ఇండియా వాటిని ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ఇది హైదరాబాద్ వ్యాక్సిన్ కాదు ఇది ఇండియన్ వ్యాక్సిన్ అయింది విచ్ ఇస్ అ పాజిటివ్ థింగ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడైనా కానీ ఏదైతే కల్చరల్ ఇగ్లోడ్ ప్లేసెస్ ఉన్నాయో లైక్ సౌత్ ఇండియా మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ నేరిటివ్లో మనకి ఏదైతే మెయిన్ ప్లేస్ లేదో అది మనం అడిగితే వచ్చేది కాదు అది ఇన్ని రోజులు మనం ఖాళీ పని చేసుకుంటా పోయినాం దాని రిజల్ట్స్ ఈరోజు వస్తున్నాయి నవ్ వీ హవ్ బికమ్ మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ కల్చర్ ఏంటి అనేది ఈరోజు మనము దట్ ఈజ్ త్రూ వర్క్ నాట్ త్రూ యాజిటేషన్ నాట్ త్రూ క్రియేటింగ్ కిరికిరీస్ అండ్ ఆల్ పవర్ కిర్కీలు పెట్టి లేకపోతే కొట్లాటలు పెట్టి అవి చేసి మనం మెయిన్ స్ట్రీమ్ని ఆక్యుపై చేస్తున్నాం ఈరోజు పని చేస్తూ వర్క్ వర్క్ మీద మనం ఈరోజు కంట్రీలో ఒక స్పేస్ ఆక్యుపై చేయడం చూస్తున్నాము మెయిన్ స్ట్రీమ్ అవుతున్నాము లైక్ ఎ సైడ్ హైదరాబాద్ కంపెనీ హ్యాస్ నౌ బికమ్ అన్ ఇండియన్ కంపెనీ అఫ్కోర్స్ ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ బట్ టు బి కాల్డ్ దాట్ ఎక్స్క్లూజివ్లీ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ రైట్ ఎస్

దట్స్ వన్ సెక్టర్ మన గవర్నమెంట్స్ చాలా ఇంటెలిజెంట్ నేను గవర్నమెంట్ పాలసీ లెవెల్లో ఎప్పుడు తప్పు పట్టను ఇంప్లిమెంటేషన్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ రిలేటివ్లీ నార్త్ ఇండియా కన్నా మన సౌత్ ఇండియన్ గవర్నమెంట్స్ చాలా ఎఫిషియెంట్ ఉంటాయి ఇది ఎవరు ఇగ్నోర్ చేయలేడు మన వాళ్ళు చక్కగానే పనిచేస్తారు సరే అది ఇండెస్క్రిపెన్సెస్ అనేవి ఎండ్ రిజల్ట్ డిస్ట్రిబ్యూషన్లో వస్తాయి సరే బట్ దట్స్ ఫర్ అదర్ అనదర్ డే అది ఫర్ టుడే ఎకనామిక్ యాక్టివిటీ జనరేషన్ మాత్రం మన వాళ్ళు బాగా చేస్తారు దాట్స్ ఫైన్ రైట్ సో ఇది ఇట్లా జరుగుతుంది లేకపోతే దీని గ్రోత్ అనేది ఇంతవరకే ఉంటుంది అని చెప్పి ఎస్టిమేట్లు వేసుకున్నారు వీళ్ళు ఎంతమంది ఫిజికల్గా జాబ్లు ఇస్తారు లేని వాళ్ళకి కూడా తెచ్చి జాబ్లు ఇవ్వలేరు కదా సో అండ్ దీస్ ఆర్ వాట్ ఇస్ ఏ హై ఎడ్యుకేషన్ జాబ్స్ ఇవి రెస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉండాలి కదా వాళ్ళకు జాబ్స్ వీళ్ళు డిసడ్వ్రాంచెస్ కావద్దు కదా ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్లో పాటుగానే అగ్రికల్చర్ నుంచి షిఫ్ట్ అయ్యి వర్క్ ఫోర్స్ లేబర్ ఇండస్ట్రీలకు రావాలి బట్ ఐటీ సెక్టర్లో ఆ స్పేస్ లేదు అందుకని టూ థౌజండ్ టెన్లో ప్రాజెక్ట్ అవ టూ థౌజండ్ ఫైవ్ అంటే ఎర్లీ టూ థౌజండ్స్ నుంచి ఒక ప్రా అంటే విఆర్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ స్పెసిఫికలీ బెంగళూరు చెన్నై వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఏవోటి ఒకటి బట్ ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడితే ఐటిఐఆర్ ప్రాజెక్ట్ విన్నర్ ఎప్పుడైనా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే టూ థౌజండ్స్లో ఎర్లీ టూ థౌసండ్స్లో దీని ప్రాలసీ స్టార్ట్ అయింది బట్ టూ థౌసండ్ టెన్లో అప్రూవ్ అయిపోయింది టూ థౌజండ్ టెన్లో ఇట్ గాట్ అప్రూవ్డ్ ఇట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ ఏంటంటే చైనాలో షెంజన్ ఏరియా ఉంటాయి షంజన్ ఏరియా షెంజన్ ఏరియా ఇస్ లైక్ చైనా యొక్క టోటల్ టెక్నాలజికల్ మనం ఏదైతే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుకుంటామో మొబైల్ ఫోన్స్ కంప్యూటర్స్ సిలికాన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్లో జరుగుతుంది వాంగ్డాంగ్ అనుకుంటా వాళ్ళ ప్రొనౌన్సియేషన్ నాటి ఉండదు వాంగ్డాంగ్ వాంగ్ స్టేట్ ప్రావిన్స్లో షెంజన్ ఏరియాలో దే హ్యావ్ దిస్ మ్యాసివ్ 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 సిటీ షెంజన్ ఈజ్ ఎ సిటీ విచ్ ఇస్ విచ్ అంటే అది ఒక ఏంటి ఇట్ వాజ్ నాట్ ఏ ఒక స్మాల్ టౌన్ అది స్మాల్ సమ్ స్లీపీ రూరల్ టౌన్ దాన్ని సెలెక్ట్ చేసి అక్కడ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది క్రియేట్ చేసింది ఎవరు ఫ్యాక్టరీ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ప్రయారిటీ ఏంటంటే చైనీస్ పాపులేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ రైట్ ఇది వాళ్ళు సెవెంటీస్ ఎయిటీస్లో స్టార్ట్ చేసిర్రు బై టూ థౌజండ్ దిఆర్ మేజర్ ఫోర్స్ ఈరోజు వరల్డ్ ఫ్యాక్టరీ చైనా టెక్నాలజీలో అంటే దట్ ఈజ్ షెంజన్ దట్ హోల్ ఏరియా ఈజ్ షెంజన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఎవ్రీ ఫోన్ దట్ వి అరౌండ్ దర్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాట్ స్పెసిఫిక్ ప్లేస్ సో టూ థౌసండ్ టెన్లో టూ అయి టూ థౌసండ్స్లో ఇండియా వాజ్ లుకింగ్ ఇండియన్ గవర్నమెంట్స్ వర్ లుకింగ్ ఓకే దిస్ ఇస్ గోయింగ్ దిస్ వే మనం మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ గుర్తి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి బ్రిలియంట్ పాలసీ దే ఆర్ బ్రిలియంట్ పీపుల్ మన గవర్నమెంట్లలో బ్రిలియంట్ పీపుల్ ఉంటారు వాళ్ళని పని చేయని కదా అది వేరే విషయం కానీ సరే సో ఇట్లా కొన్ని హైదరాబాద్ అనేది ఎందుకు ఎక్స్క్లూజివ్లీ ఇంపార్టెంట్ ప్లేస్ వస్తుంది అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి చాలా ల్యాండ్స్ ఉంటాయి సో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అనేది వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బి బిగ్ ఇష్యూ దట్ ఈజ్ వన్ అడ్వాంటేజ్ దట్ హైదరాబాద్ గవర్నమెంట్స్ ఆఫ్ హైదరాబాద్ హ్యావ్ సో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అనేది ఇప్పుడు బేసిక్గా మనం చూసుకుంటే మన పక్క రాష్ట్రంలో క్యాపిటల్ అవుతుంది ఎందుకు అవుతుంది ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ సో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసినామంటారు చేయలేదు చేయలేదంటారు అదే పాలిటిక్స్ అవుతుంది అది అది అయితేనే ఉంటుంది అది బట్ ఇక్కడ మీరు హైదరాబాద్ లేదు హైటెక్ సిటీ అప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్ ఏమైనా వచ్చినట్టు మనకు తెలిసిందా అఫ్కోర్స్ పీపుల్ సమ్ పీపుల్ మై లాస్ట్ ల్యాండ్ దట్ ఈస్ దట్ ఈస్ దట్ హ్యాపెన్స్ రైట్ అండ్ అది కరెక్ట్ అని కూడా ఏం చెప్తలే అవన్నీ జరగొద్దు బట్ ఇక అన్ని పెద్ద విషయాలలో చిన్నది కొట్టేస్తుంది కదా తిమింగ్లం పోతున్నప్పుడు వేరే చేపలు తిమింగ్లము చిన్న చేపలని తినదు అది గాలి పీల్చుకున్నప్పుడు అది రిలీజ్ అది సాట్లా పెద్ద చేపలు చిన్న చేపలు తింటాయి అన్నట్టు అది జరుగుతుంటుంది ఓకే ఓకే సో జరిగి ఉండొచ్చు బట్ లార్జ్లీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఇష్యూ అనేది హైదరాబాద్ సరౌండింగ్లో జరగదు సో టక్ మూడు నాలుగేళ్లలో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అనేది జరిగింది హ్యూజ్ పాకెట్స్ ఆఫ్ హైదరాబాద్ స్పెషల్ ఎకనామిక్స్ అనేది క్రియేట్ చేసిర్రు టూ థౌజండ్ టెన్లో ప్రాజెక్ట్ అప్రూవ్ కూడా అయిపోయింది ఐటీఐఆర్ ప్రాజెక్ట్ టూ థౌజండ్ థర్టీన్లో ప్రాజెక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఫేజ్ వన్ వాజ్ సపోజ్ టు బి ఫినిష్డ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది ఫినిష్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇంకోటి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో ఫినిష్ అవుతుంది అని చెప్పి టూ థౌజండ్ థర్టీన్లో జరుగుతుంది టూ థౌజండ్ టెన్లో ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయింది టూ థౌజండ్ థర్టీన్లో దేర్ వాస్ అనదర్ అప్డేట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ సడన్గా టూ థౌసండ్ సిక్స్టీన్లోకి వచ్చేసి ప్రాజెక్టు మళ్ళీ మనము రీకన్సిడర్ చేయాలి అని చెప్పేసి ప్రాజెక్ట్ అయిపోయింది రెండు వేల పదహారు ఈ ప్రాజెక్ట్ అయిపోయింది ఇక్కడ ఏం జరిగింది సెంటర్లో ఇది మళ్ళీ లాంగ్ టర్మ్లో పోతుంది మళ్ళీ మనం ఏ డిస్కషన్ నుంచి అయితే స్టార్ట్ చేసినామో గోయింగ్ బ్యాక్ టు దాట్ డిస్కషన్ వై ఈజ్ ఇండియా థర్డ్ వరల్డ్ కంట్రీ పొలిటికలీ స్పీకింగ్ దెర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ ఇన్ ఇన్స్టిట్యూషన్ లెవెల్ రెండు వేల పది యూనియన్ గవర్నమెంట్కి రెండు వేల పదహారు యూనియన్ గవర్నమెంట్కి ఏంటి తేడా ఎందుకు పాలసీ ఫౌండేషన్గా మారిపోయింది రెండు వేల పదిలో మనం ఏదో కంపెనీస్కి ఇంట్రెస్ట్ చూపించుంటాం వెస్టర్న్ కంట్రీస్ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో సిలికాన్ ప్రొడ్యూసర్ కంపెనీస్ వీటికి మనం ఇంట్రెస్ట్ చూపించుంటాము ఆడు రెండు వేల పదిలో నమ్మినాడు రెండు వేల పదహారులో ఇది జరుగుతలేదా అంటే మళ్ళీ రెండు వేల ఇరవై నమ్ముతాడు సరే అవసరం ఉంది కాబట్టి వస్తాడేమో బట్ ఎన్ని రోజులు ఇట్లనే తిప్తాం మనము వి నాట్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ అగైన్ ఈరోజు మనం చెప్పినట్టు టెన్ డేస్ బ్యాక్ ఏమో మన ఐటీ మినిస్టర్ మిస్టర్ కేటీఆర్ హ్యాజ్ రిటర్న్ ఏ లెటర్ టు సెంట్రల్ యూనియన్ మినిస్టర్ మన ఇన్ఫర్మేషన్ ఐటీ మినిస్టర్ అక్కడ సెంటర్లో అయిన యూని యూనియన్ మినిస్టర్ కమ్యూనికేషన్ మినిస్టర్ ఏదో అంటారు ఆయన్ని ఆయన లెటర్ రాసిండి ఇది ఏమైనా ప్రాజెక్ట్ ఇన్విగ్రేట్ చేయండి అని చెప్పేసి బట్ నో రెస్పాన్స్ యాజ్ యూజువల్ ముందు కూడా చాలా లెటర్లు రాసారు నో రెస్పాన్స్ సో స్టేట్ గవర్నమెంట్స్ ఇయర్ నో దట్ ఇది ఎట్టా పోతుంది ఫ్యూచర్ ఎల్సీలకి అదే ఇప్పుడున్న ఐటీ మోడల్ ఏదైతే ఉందో అది ఐదర్ వీ రీచ్డ్ ఇట్స్ పొటెన్షియల్ ఆర్ అది డౌన్ అయ్యే పొజిషన్లో ఉందని వీళ్ళు క్లియర్గా అర్థమవుతుంది సో దీనికి ఆల్టర్నేటివ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ ద టెక్నాలజీ ఫీల్డ్ తీసుకురావాలని చూస్తున్నారు సపోర్ట్ ఇస్తలేరు ఈరోజు బిగ్గెస్ట్ మీకు డిప్లొమసీ మీ ఇమేజ్ ఇండియా ఇమేజ్ మార్చడానికి ఏదైతే టూల్ ఉందో అది ప్రొవైడ్ చేసిన సిటీ ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ముప్పై ఏళ్ళల్లో ఇంకొక ఇలాంటి ఒక ప్రాడక్ట్ ఇలాంటి ఒక మళ్ళీ మిమ్మల్ని వరల్డ్ లీడర్ చేయడానికి పొటెన్షియల్ ఉన్న ఒక ప్రాజెక్ట్ చేద్దామంటే ఈరోజు ఎవరికి చేతులు కళ్ళు కదులుతలేవు ఇంకా ముప్పై ఏళ్ళు కూడా మన థర్డ్ వరల్డ్ కంట్రీలోనే ఉంటుందా ఉండాలని చూస్తున్నామా ఫస్ట్ థర్డ్ వరల్డ్ నుంచి ఫస్ట్ వరల్డ్ కంట్రీ ఎట్లయితుంది ఇన్స్టిట్యూషనల్ స్టేబిలిటీ అనేది లేకపోవడం వల్ల ఇది ఎందుకు ఆపుతున్నారు నాకు ఇంకా క్లియర్గా అర్థమవుతలేదు వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దీస్ థింగ్స్ ల్యాండ్ గురించి పెద్దగా ఇష్యూలు అడ్యుకేషన్లు అయినట్టు నాకైతే తెలియదు జరిగితే అక్కడ అడపది అడపది జరిగిం అఫ్ కోర్స్ లాస్ కొంతమంది లాస్ అవుతుంది అది కరెక్ట్ అని కూడా నేను చెప్తలేను బట్ ఎస్ దోస్ థింగ్స్ హ్యాపెన్ అబ్సల్యూట్లీ కరెక్ట్ బట్ ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ వుడ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండియాని ఇంకో యాభై ఏళ్ళ తర్వాత వరల్డ్ లీడర్ దాంట్లో ఒక ప్రాసెస్ ఇది రోజు డెసిజన్స్ తీసుకోవాలి మనం ఇప్పుడున్న గవర్నమెంట్లో ఐదేళ్ళలో మనం మారిపోతామని చెప్పేసి వీళ్ళు ఉత్త కూలంకుశంగా పనులు చేస్తున్నారా లేకపోతే చిల్లుగా రిలాక్స్డ్ ఉంటురా లేకపోతే సెంటర్ యూనియన్ గవర్నమెంట్లో పాలసీలు ఏంటి కొన్ని స్టేట్ల పట్ల ఏమైనా ప్రిఫరెన్స్లు ఉన్నాయా కొన్ని స్టేట్ల పట్ల ఏమైనా ప్రిఫరెన్స్లు లేవా లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ కంపెనీలు మన ఇమేజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి వీళ్ళు రేపు పొద్దున ప్రైమ్ మినిస్టర్లను ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు అని ఇలాంటి ఏమన్నా నెఫేరియస్ కాన్స్పిరసీ ఉందా కాన్స్పిరసీ అనేది ఇదేం దీనికి ఏమీ నిజ వాస్తవంలో ఉందని నేను చెప్పలేను బట్ ఎందుకు వస్తున్నాయి ఇలాంటి అనుమానాలు క్లియర్గా మనకు కనిపిస్తుంది నాకు మీరు రీజన్ ఈరోజు ఇండియాలో ఎన్ని గవర్నమెంట్స్ ఉంటే అన్ని గవర్నమెంట్లు ఇలాంటివి ఎన్ని ప్రాజెక్టులు ఉంటే అన్ని బెంగళూరులో కూడా ఆవియస్కి ఇలాంటి ఏదైనా ప్రాజెక్ట్ ఉండొచ్చు చెన్నైలో ఉండొచ్చు కొచ్చిలో ఉండొచ్చు లేదని నేను చెప్తలేను ఇవి ఎందుకు ప్రాజెక్టులు అనేవి స్టార్ట్ అవుతలేవు ప్రాజెక్టులు స్టార్ట్ అయినా అప్రూవ్ అయిపోయినాయి ఎందుకు ఆగిపోతున్నాయి దీనికి ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇయ్యాలో వద్దా ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మోడల్స్ ఉన్నాయో పాండమిక్లో వచ్చి మనం ఏదో సర్వైవ్ అయినాం అనుకుంటున్నా కానీ పాండమిక్ యాజ్ నాట్ స్టార్టెడ్ పాండమిక్ అనేది ఫిజికల్గా ఆగిపోయింది దాని ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు రాబో రా వస్తున్నాయి ఇంకా చాలా సివియర్గా ఉండబోతున్నాయి ఎకనామిక్ యాక్టివిటీస్ దాన్ని మనం తట్టుకోవాలంటే కొత్త ఎకనామిక్ యాక్టివిటీ అనేది స్టార్ట్ కావాలి కదా ఎందుకు చేయట్లేదు వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్ దీనికి క్లియర్గా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళు మనం కొత్తగా పేలు చెప్పాల్సిన అవసరం లేదు కానీ అది దేస్ థింగ్ దీస్ థింగ్స్ నీడ్ టు బి ఆన్సర్డ్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని రిజెక్ట్ చేసినాయా అంటే లేదు అఫీషియల్గా అట్లీస్ట్ ఆన్ పేపర్ స్టేట్ గవర్నమెంట్లో ప్రోయాక్టివ్గానే ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఏదో ట్రై చేస్తారు వాళ్ళు మేము ఇంతకే ఇంతనే చేయగలుగుతామని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు నిజంగా ఎంతకు మించి ఎక్కువ చేయగలుగుతారా అనేది నెక్స్ట్ స్టెప్ అది ఫస్ట్ అక్కడి నుంచి రెస్పాన్స్ అనేది రావాలి కదా ఎందుకు వస్తలేదు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ అయితలేదు డెవలప్మెంట్ అనేది మన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి ఇండియా సెవెన్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తున్నాం మనం ఇండియా వాట్ ఎవర్ డెవలప్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ అంటున్నాం మనం ఇది డెవలప్మెంట్ కాదా వాళ్ళకే డెవలప్మెంట్ అదే అంటే ఇది మరి ఎట్లా ఇవి రాంగ్ క్వశ్చన్స్ అని నేనైతే అనుకుంటలేను అట్లా అని ఏమీ నెఫేరియస్గా అని చెప్తలేను నేను ఇది అంటే ఏమైనా రీజనింగ్ ఉంటే చెప్పండి మీరు ఏమైనా స్పెషల్గా చేయాలనుకుంటున్నారా ఏమైనా స్పెషల్ ప్లాన్ ఉందా లేకపోతే వేరేమైనా ప్రయారిటీ ఉందా ప్లీజ్ టెల్ అస్ మనందరం కలిసిపోవాలి వీఆర్ నాట్ ట్రయింగ్ టు మేక్ డిఫరెన్షియేషన్స్ ఈరోజు మళ్ళీ చెప్తున్నాను నీకు మీకు హైదరాబాద్ కంపెనీ ఇండియన్ కంపెనీ ఇస్ నో అదర్ నో బడీ దట్ నెక్స్ట్ హైదరాబాద్ సిటీ హైదరాబాద్ ఐటీఐఆర్ విల్ బి ఇండియన్ ఐటీఐఆర్ ఇది కాదా అదే కదా సో ఎందుకు ఆపుతున్నాం మనం ఇవన్నీ చూసుకోవాలి ఎందుకంటే మన క్లియర్గా అర్థమవుతుంది వి హ ఏదైతే ఐటీ సెక్టర్ ఇప్పుడున్న ఐటీ మోడల్ ఏదైతే ఉందో దాని లిమిటేషన్స్కి రీచ్ అయిపోయినాం మనం వెళ్ళాల్సిన అవసరం చాలా తీవ్రంగా ఉంది అండ్ దీనికి ఎవరైతే ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నారో ప్లీజ్ గివ్ అస్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ కంటే ముందుగా మూవ్మెంట్ వీ నీడ్ సమ్ మూవ్మెంట్ ఆన్ దిస్ బికాస్ ఇట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ సిటీ బై ఎక్స్టెన్షన్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ స్టేట్ అండ్ బై ఎక్స్టెన్షన్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ దీస్ ఆర్ నాట్ డిజాయింటెడ్ పార్ట్స్ దీస్ ఆర్ ఆట్